హాయ్ విశ్వ. స్వామి, హైదరాబాద్లో ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ కవర్ దేవుడి దగ్గర పెట్టి బాగా పూజించండి. నాది కూడా సేమ్ కొరకే స్వామి. స్వామి, నాకు ఈ ఉద్యోగం రాకపోయినా పర్లేదు, కానీ ఈ తమిళగాడికి మాత్రం రాకుండా చూడు. స్వామి, నా ఉద్యోగం ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కానీ వాడికి మాత్రం అసలు ఏ ఉద్యోగం రాకుండా చూడు. వస్తామండి. మనసు ఉన్నది మమతల కోసం, మనిషి బతుకే తీరని దాహం. మనసు ఉన్నది మమతల உயிர்கள் பிறப்பது பாசத்துக்காக, உலகம் துடிப்பது பாசத்துக்காக. ரங்காராவ், ரங்காராவ், இதுகோ ரங்காராவ். ఏమిటి ఆ గావు కేకలు? పక్కింటి కుర్రాడేమన్నా కన్నుకొట్టాడా? అంత చిన్న విషయానికి ఇంత పెద్దగా ఎందుకు అరుస్తాంట? ఆ ఎదిరింటి అరవది నా ముగ్గును చూసి మూతి మూడు వంకలు తిప్పింది. అంత ఘోరంగా అవమానించిందా? అయితే నువ్వు కూడా దాని ముగ్గు చూసి మూతి 36 వంకలు తిప్పలేకపోయావా? అది తిప్పిందని నేను తిప్పితే దానికి నాకు తేడా ఏముందిటా? అది నిజమే. నువ్వు పద దానికి ఎండింగ్, దాని ముగ్గుకు ఫినిషింగ్ పాడదాం.
ఒరే అలగవేల్, రారా బయటికి. నీ పెళ్ళం ఏమన్నా పెద్ద ముగ్గు సుందరని అనుకుంటుందా? నా పెళ్ళం వేసిన ముగ్గు చూసి మూతి విరుస్తుందా? మొగాడివైతే రారా బయటికి. ఇది మనదా, పట్టుకో. ఇది వాళ్ళదేగా? వాళ్ళదే, పగలగొట్టరా బయటికి, పగలగొడతరా. రంగనాయకి, నీ ఇంటి ముందుకొచ్చా, నీ పూలకుండి పగలగొట్టా. దమ్మున్న తమిళోడు అయితే రండే బయటికి. రేయ్, మర్యాదగా బయటకు వస్తారా, మమ్మల్ని లోపలికి వెళ్ళిపోమంటారా? తెలుసుకోండి. ఎన్నప్పా న్యూసెన్సే, ఎన్నప్పా ఎర్లీ మార్నింగ్ ఒరే గొడవ. నీతో గొడవ పట్టడానికి కూడా ముహూర్తం పెట్టాలా? ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ తో. నీది సింగిల్ హ్యాండ్ అయితే నాది డబుల్ హ్యాండే. డబుల్ హ్యాండ్ తో ఏం పీకుతావు రా పొట్టి విధవ. నీ అప్పుడే పేసిట్టా ఉన్న కన్నీళ్ళే అప్పుడే పుడింగిట్టి చిరంజీవి టస్ తిరిగే అని డొనేట్ పండ్రాడింగో అడింగో అని సౌండ్ చేస్తాంది. నాతో పెట్టుకుంటే చంపేస్తాను, పారిపో పారిపో అంటాను కదూ. పారిపోమని కాదు, నిన్ను కొట్టమని వాడితో చెప్తోంది. రంగారావు, వాణ్ణి కొట్టడానికి లేట్ ఏంటి? కొట్టవయ్యా. కొట్టడం అంత తేలిక కాదమ్మా, బోర్డర్ దాటమను బ్లాస్ట్ అయిపోతాడు. ఇది ఒక తొక్కలో బోర్డర్, దీన్ని దాటానికి బిల్డప్. దాటమ్మా, దాటమే కదరా. నీ పెళ్ళం వేసిన ముగ్గు చూడు. నీళ్ళు పోస్తాను. రే, ముగ్గులు జరపడం గొప్ప కాదురా. రేపు మీ వాడు మా వాడు ఆడబోయే క్రికెట్ మ్యాచ్ లో మా వాడు కొట్టే షాట్ షాట్ కి మీ వాడు షేక్ అయిపోతాడు. మీ వాడు మా వాడిని షేక్ చేస్తాడో, మా వాడు మీ వాడిని క్లీన్ బౌల్ చేస్తాడో, పాకలా. ఇది కూడా తగలడింది. కూర్చోవే, పారడి. పుట్టుడు కూడా వచ్చాడు. ఏమయ్యా, నువ్వు బాల్ రుద్దుతున్నావా? లోపల దొరదగా ఉంటే గోక్కుంటున్నావా? తొందరగా వెయ్యి. ఎన్నడా బౌలింగ్ ప్రమాదం చూస్తే, మన వాడు బౌలింగ్ బిట్లి మాదిరి బౌలింగ్ చేస్తా ఉన్నాడు. డేయ్, మీ వాడు అవలదా మటాష్, అవలదా అవలదా చూస్తా ఉండు. ఇప్పుడు మా వాడు సచిన్ దెబ్బేస్తాడు చూడు. డేయ్, ఎయిరా సిక్సర్. డేయ్, కొట్రా బారడి. కొట్టాను కదరా. ఏమైందిరా? ఏమైందా? అక్కడ మీ వాడి బాక్స్ పగిలింది. అయ్యో, మురుగా కనపడి. ఉనికి క్రికెట్ ఆట తెలియమా? బజార్లో కర్రాబిళ్ళ మాదిరి ఆడితే తెలియపోతే ఎందుకు ఆడతావు? తెలుసా, పుళ్ళకి ఏ పార్టీ అయినా పని చేయకుండా పోయిందో. పోయిందిగా. ఇంకా అప్పాది పాతికరే. ఏంట్రా నువ్వు పాకేది? మురుగా, వేల్ మురుగా, ఆండవా. బాల్ దెబ్బకి బాగా దోల తీరినట్టుంది. ఎరా, ఇంకా నొప్పి తగ్గలేదా? ఉంటేగా తగ్గడానికి. మరి ఇంకా కాలు విరిగిన కోళ్ళ నడకేంటో? ఫిజికల్ ఎక్సర్సైజ్ అమ్మా. అబ్బా, ఒరే అసలే బాల్ దెబ్బ, లోపల డ్యామేజ్ అయిందేమో డాక్టర్ చూపించలేకపోయావా? చూపించా, ఏం లేదని చెప్పారు. అయ్యయ్యో, ఏమీ లేదని చెప్పాడా? డ్యామేజ్ ఏం లేదని చెప్పారు. డాక్టర్లకి ఫీజులు అవి బాగా ఇస్తే అలాగే చెప్తారా? చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ పెరిగాం. నీ మేలు కోరి చెప్తున్నాను, సిగ్గుపడకుండా 10 మంది డాక్టర్లు చూపించుకో. అసలే పెళ్లి కావాల్సిన వాడివి. మగాడు మేసం లేకుండా బతకొచ్చు, ఇదిగో ఈ పిల్లి గెడ్డం లేకుండా కూడా బతకొచ్చు, కానీ మగాడు అనే టైటిల్ పోతే జీవితంలో మూలస్తంభం పడిపోయినట్టే. మరి నువ్వు మగాళ్ళ తిరగకుండా బట్టలు తారేస్తున్నావు ఎందుకు? అమ్మ పూజ చేస్తుంది, పని మనిషి టీవీ సీరియల్ చూస్తుంది. అంట్లు కూడా తొమ్మకపోయావా? మగాడన్న తర్వాత అన్ని పనులు అన్ని యాంగిల్స్లో చేయాలరా? నీలాగా లుంగి కట్టుకుని లంగడాలో కూర్చోమంటావా?
కార్నర్ లో దెబ్బ తగిలే జరిగి కామన్ సెన్స్ పోయింది. అదొకే ఇదిగో ఆరే, లుంగి కట్టుకుని తిరగడం కాదురా, అసలు మీ కుటుంబానికి కట్టుకోవడానికే బట్టలు లేకుండా చేస్తా. ఇదిగో ముష్టి సోదరులారా, ఒకసారి ఇలా చూడండి, ఈ రోజు నుంచి మీరు ఆ బట్టల్లో అడుక్కోవడానికి వీల్లేదు. బట్టలు లేకుండా అడుక్కోమంటారా? ఇలాంటి కాస్ట్లీ బట్టల్లో అడుక్కోవాలి. ఇదిగో అమ్మాయిలకి స్కర్ట్లు, అబ్బాయిలకి కిల్లర్ జీన్స్ ప్యాంట్లు, తాతయ్యలకి టీషర్ట్లు, అమ్మమ్మలకి పట్టు చీరలు తీసుకోండి, రండి. చందన వారి పట్టు చీర, బొమ్మన వారి పట్టు పంచ, పట్టు లాల్చి ఈ రోజు నుంచి మీరంతా పవిత్రంగా ఈ పట్టు బట్టల్లోనే అడుక్కోవాలి. ఓకే బాయ్. దాన వీర సూరకర్ణ. అరే పదం రా, కొత్త బట్టలు వేసుకుందాం. మీరు దిగండి, నేను ఇంటికి వెళ్తా. ఏంటి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చావా? దిగునా. ఈ డ్రాయరు బనీన్తో ఎలాగురా రావటం? దేవుడు భక్తి చూస్తాడు కానీ బట్టలు చూడడు రంగారావు. దిగో. దేవుడు చూడకపోయినా భక్తులు చూస్తారు కదా. అయినా నీకు బుద్ధి లేదే, ఉన్న బట్టలన్నీ ఒకే రోజు ఉతికిసావాలా? దొంగలు పడతారని నేనేమైనా కలగన్నానా? బంగారం లాంటి బట్టలు ఎవరు సంతం చేసుకున్నారో ఏమో, బిచ్చగాళ్ళకి ఇస్తే పుణ్యమైనా వచ్చుండేది. అయ్యో రంగారావు, అది నా పట్టు చీర. అది నీ పట్టు చీర అయితే అవి నా పట్టు బట్టలు. అవును, నా జీన్స్ ప్యాంటు టీషర్టు అవే. దానం తర్వాత ముందు మీకు ఈ టీషర్ట్లు ఎవరు ఇచ్చారు? వేసుకోకూడదా? వేసుకోవచ్చు, కొనుక్కుని. మాకేం కర్మండి, దర్జాగా అడుక్కున్నా వేసుకున్నా. ధర్మం చేసింది ఎవరో? ధర్మాత్ముడు దానవీర సూరకర్ణ. ఒకసారి అడుచుడండి. చిత్రం బలారే విచిత్రం, ఈ రసనగరుకు రాను. వాడు దానవీర సూరకర్ణ కాదు, ఆ మురుగన్ గాడు. మనల్ని దెబ్బతీయడానికి వీడు చివరికి దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు అనమాట. వేసుకోకోల కోసుకో పెప్సీ కోలా, వేసుకో కోకోలా టాటా. మంచి ఆనందంగా ఉన్నావు? ఆనందంగా తప్ప బాధ. మీ బట్టలని ఎవడో దొంగ పట్టు పూసినాడంట కదా, అది తెరిగి ఒకటే బాధ. ఓహో, బాధ కలిగితే మీ దేశంలో ఈ చావు డాన్సులు ఆడతారన్నమాట. దొంగనాయ లోపల తెగ ఆనందపడిపోతూ పైకి డ్రామాలు ఆడుతున్నాడు. సార్ పోస్ట్. రే అడగవేలు, సుత్తివేలు, చెత్తవేలు, పొట్టివేలు, నా కొడుక్కి హైదరాబాద్ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ అంటే నీ కొడుక్కేం తెలుసులే, ఇళ్లలో బట్టలు దొబ్బు పోయి గుళ్ళల్లో పంచిపెట్టడం కాదు. నా కొడుకు లాంటి టాలెంట్ ఉన్నోళ్ళకి సెపరేట్ గా పంపిస్తారు. చెప్పడం అయిందా? ఈ ఇంటర్వ్యూ లెటర్ నాకు నిన్ననే వచ్చింది. కొవ్వు బాగా పెరిగింది. ఇన్నేళ్ళు నిన్ను కూలింగ్ గ్లాసులా చూసుకున్నావు, ఇప్పుడు మొదటిసారిగా నువ్వు రాజమండ్రి నుంచి హైదరాబాద్ దాకా వెళ్తున్నావు. జాగ్రత్త నానా. ఓకేనా? జాగ్రత్త. అలాగేమ్మా. నాకు అలాంటి దొంగేడుపులు రావు, నీకు కండిపా ఆ ఉద్యోగం వచ్చింది. ఆశీర్వాదం పడింది. బెస్ట్ ఆఫ్ లక్ మురుగా. ఎక్కడికి? హైదరాబాద్ కి. ఎదుకు? సాంబార్ సాపడదుకు. బజ్జీలు వేయటానికి అనుకున్నాను. బజ్జీలు అమ్ముకోవాల్సిన అవసరం మా వాడికి ఏంట్రా? రేపు మీ వాడికి ఉద్యోగం రాకపోతే రాజమండ్రి స్టేషన్ లో తోసేవాడే బజ్జీ అని అమ్ముకోవాలి. మీ వాడికి అక్కడ ఉద్యోగం వస్తే ఆ కంపెనీ అవడదా? మూసేయాల్సిందే. కంపెనీ తర్వాత మోస్తారు కానీ ముందు నువ్వు మూసుకోరా. అప్పా బాయ్. బాయ్. లెటర్ పోడు. జాగ్రత్త. రే మురుగా, ఎందుకన్నా మంచిది, సేఫ్ సైడ్ రిటర్న్ టికెట్ ఇదే బస్ చేయించుకో. దేనికి? నీకు ఉద్యోగం రాదు కదా, ఇంటికి వెళ్ళిపోదు కానీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అలాగే. వీణ్ణి ఎలాగైనా ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. ఎలా ఎలాగబ్బా, ఏం చేద్దామబ్బా. చాలా కష్టపడ్డావు కానీ ఆ పర్స్ ఇవ్వు, అందులో ఏం లేదు. అమ్మాయి డల్లవకు మంచి బేరం చూపిస్తాను, అచ్చుడు. ఎవరతను? నా క్లోజ్ ఫ్రెండ్, వాడిని క్లోజ్ చేసి ఇంటర్వ్యూకి రాకుండా చేయాలి. వాడు ఫినిష్. ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. యు హావ్ అనదర్ 5000. ప్లీజ్ ప్లీజ్ బై. Thank you.
నగరు బ్రహ్మచారినే నా సుందరాంగి నరం నరం వంచు తమ్మరే. అమ్మయ్యా, వాడింటికి రాలేదు. ఈ ఉద్యోగం నాదే. ఏయ్ వచ్చేసా రే విశ్వ, రా కూర్చో. ఎరగడ్డం, అమ్మాయిని తగిలిస్తే నా పని అయిపోతుంది అనుకున్నావా? పావులాడించేవాడు ముందు వానపావు తోకెత్తి నిలబడిందని నా దగ్గర గారడీలొద్దు, తాయెత్తు పగిలిపోద్ది. మనం వచ్చిన తాయెత్తు పాల్గొడడానికి కాదు, ఇంటర్వ్యూకి. అలాగే బాస్ వస్తున్నాడు. నమస్తే.
నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ కంపెనీకి ఇద్దరు బాసులా? మేము బాసులం కాదు, బాస్కి నేను కుడిచేయండి. నేను అడంచేయి. ఆయన చేతులవా? ఉన్నాయి, కానీ ఆయన చేతులు మా చేతుల్లో ఉన్నాయి. బాస్ ఏం చేయబోతున్నాడో ఆయనకంటే ముందు మాకు బాగా తెలుసు సార్. నేను చాలా కష్టాల్లో ఉన్నాను సార్. అక్కడికి నేనేదో సుఖాల్లో ఉన్నట్టు సార్. మీరు కనుక ఉంటే మీరు సుఖపడచ్చు, నేను సుఖపడచ్చు. నువ్వు చెప్పేది చాలా అసహ్యంగా ఉంది. పూర్తిగా వినండి సార్, ఈ ఉద్యోగం ఎలాగైనా నాకే ఇప్పించండి ప్లీజ్. ఎలా కుదురుతుంది అయ్యా, ఇక్కడ ఉన్నది ఒక ఉద్యోగం, ఇంత కాంపిటీషన్. బాస్కి బాసులు మీరు. మీరు తలుచుకుంటే ఉద్యోగం నాకే వస్తుంది. కావాలంటే ప్రతి నెల నా జీతంలో పావులా భాగం ఇస్తాను. ఈ పావులా ఓటాలు 10 రూపాయలు ఓటాలు నాకు అక్కర్లేదయ్యా. అదేం కుదరదు సార్, ఎంతో కొంత తీసుకోవాల్సిందే. ఎంతో కొంత కాదు, అంతా నాకు ఇచ్చి నేనే ఎంతో కొంత నీకు ఇస్తాను. సరే సార్, మీ కండిషన్ అన్నిటికీ ఓకే. సరే గాని మా బాస్ ఉన్నాడే బుచ్చయ్య, ఆడు మామూలుడు కాదు, పరమ కంత్రి. 15 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీలో వర్కర్ గా జాయిన్ అయ్యి వానర్ కూతుని బుట్ట వేసుకుని ఈ ఇంటికి అల్లుడు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు పైకి పంపించేసి ఈ ఫ్యాక్టరీకి ఎండీ అయిపోయాడు. అంత డేంజర్ గాడు అన్నమాట. అంతేకాదు, వాడు పిచ్చి తొగ్గలక్. ఈ ఇంటర్వ్యూకి వాడే ఓ తొక్కలో క్వశ్చన్ పేపర్ తయారు చేసుకుని తొక్కలో డొక్కులు ఆన్సర్లు వాడే రాసేసుకున్నాడు. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పేపర్ నేను నీకు లీక్ చేస్తాను, దాంతో ఆ ఉద్యోగం నీకే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. అలా అనుకో, ఉద్యోగం నీది, జీతం నాది. అలాగే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపంచంలో నేను విలువిచ్చేది 2 విషయాలు, 1 టైం, 2 మనీ. మొదటిది వేస్ట్ చేస్తే రెండోది సంపాదించలేం. అందుకే ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి టైం వేస్ట్ చేసే బదులు అందరినీ ఒకేసారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను. స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను సార్. నువ్వు చెప్పాల్సింది ఆన్సర్. ఆన్సర్ ఎవడన్నా చెప్తాడు సార్, కానీ మీరు అడిగే క్వశ్చన్ చెప్పేస్తాను. ఏది చెప్పు చూద్దాం. వీరప్పన పట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. వాడంతా వాడి పట్టుబడితే మనం ఈజీగా పట్టుకోవచ్చు. 2వ క్వశ్చన్ నేను చెప్తాను సార్. 5వ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్తాను సార్. 7వ క్వశ్చన్ దానికి ఆన్సర్ కూడా చెప్పేస్తాను సార్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ నాకు తెలుసు. నాకు కూడా తెలుసా? వెయిట్, ఇద్దరు 1 నిమిషం ఆగండి. గర్ల్స్ అండ్ బాయ్స్, క్వశ్చన్లు ఆన్సర్లు కూడా చెప్తున్నా ఈ ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంటర్వ్యూ అయిపోయింది. మీరు వెళ్ళచ్చు. ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. ఇదేంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ చదివి చెప్తున్నంత ఈజీగా చెప్తున్నారు? తెలివితేటలు సార్, తెలివితేటలు. కోట్లు ఖర్చు పెట్టినా చేయలేని పని కొంచెం తెలివితేటలు ఖర్చు పెడితే చేసేది సార్. అలాంటి బ్రెయిన్ నాకుంది సార్, నాకే ఉద్యోగం సార్. వాడికంటే ఎక్కువ నాకుందండి. మీ ఇద్దరు నాకు నచ్చారయ్యా, కానీ ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఇంకో అవమానపరచడం నాకు ఇష్టం లేదు. అందుకని మీ ఇద్దరు ఒక 6 నెలల పాటు నా దగ్గర ఫ్రీగా పనిచేయండి. మీ ఇద్దరులో ఎవరు నాకు నచ్చితే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పటిదాకా మీరు మా గెస్ట్ హౌస్ లోనే ఉండొచ్చు. ఓకే సార్. 1 మినిట్ సార్. రేపు స్టేషన్ నుంచి మా అమ్మాయి శశిరేఖ వస్తుంది. మీ ఇద్దరు కూడా నాతో పాటు ఎయిర్పోర్ట్ కు వస్తే మా అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే సార్. అలాగే సార్, మీరుండండి. ఎరా సార్, మీ ఇద్దరు వాళ్ళ క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశారని తెలిసినా ఆ ఇద్దరికే ఉద్యోగాలు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఎందుకు సార్? ఇంతకాలం నా దగ్గర నమ్మకంగా పనిచేసిన మీ చేతే నాకు వెన్నుపోటు పొడిపించారే, ఆ తెలివితేటలు నచ్చి వెళ్ళి వాళ్ళ గెస్ట్ వచ్చాయి. విశ్వ, మన ఇద్దరం చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెరిగాం. పాకిస్తాన్ ఇండియాలో పోట్లాడుకున్నాం. నేను అదే అనుకుంటున్నాను రా. ఇక మీదట ఇద్దరం లైఫ్లో ఒకటిగా పోరాడదాంరా. ఓకేరా. రే, ఇద్దరం బాగా అలిసిపోయాం, త్వరగా నువ్వు నిద్రపోకపోతే ఇంకా వీక్ అయిపోతావు. పైగా మార్నింగ్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాలి రోయ్, నువ్వేం టెన్షన్ పడద్దు. అలారం పెట్టాను, నేను నిద్ర లేపే వరకు నువ్వు లేవద్దు. హ్యాపీ స్లీప్లోకి వెళ్ళిపో. రే, నేను లేపే వరకు నువ్వు లేవద్దు రోయ్. ఇంత క్లోజ్ అవసరం అంటావా? లేదు. ఎక్కడికి వెళ్తారా? ఎయిర్పోర్ట్కే వెళ్ళి. ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్తారంట. సార్ వెల్కమ్ సార్. హలో మురుగా. ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇంకా 5 మినిట్స్ టైం ఉంది సార్. మాకన్నా ముందే వచ్చేసావా? నైటే వచ్చాను. రాత్రులు నీకు నిద్ర పట్టదా? ఎలా పడుతుంది సార్, డ్యూటీ మీద కాన్సన్ట్రేషన్. ఎస్ సార్. వెరీ గుడ్. అవును, అతనేడి? అతను రాలేదు సార్. ఏ, ఎందుకని? సారీ సార్, ఒకరి గురించి తప్పుగా చెప్పడం నాకు అలవాట్లేదు. వెరీ గుడ్. కానీ వాడి గురించి మాత్రం చెప్తాను. మేము ఇద్దరం కలిసి వచ్చాను సార్, కానీ దారిలో 1 బాత్రూమ్ వచ్చిందని చెప్పి. బార్లో దూరం ఉంటాడు. నేను నమ్మను. కడుపుగా అన్నం తినేవాడు ఎవడైనా నమ్మాలి. నేను నమ్ముతున్నాను. థాంక్స్. చిత్తుగా తాగేసి చెత్తలో పడి ఉంటాడు. కానీ మనిషి మంచివాడు సార్. పని మానేసి మందు కొట్టేవాడు మంచివాడు ఏంటి? ఫ్లైట్ ఈస్ ల్యాండింగ్ సార్.
ఇంత అందమైన అమ్మాయి ఈడికెలా పుట్టింది? వచ్చేది మీ అమ్మాయినా సార్? ఎలా గుర్తుపట్టావు? అచ్చు మీ పోలికే. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. పూర్వం నువ్వు బుట్టలో లేవాడివా? ఎందుకు? ఇప్పుడు కథలు అల్లుతుంటేను. థ్యాంక్స్ డాడీ, ఐ మిస్ యు సో మచ్. హలో మేడం. హలో, వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ డాడీ. ఇతను మన మేనేజర్. ఓ హాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. అరే, డ్యూటీ మైండెడ్ సార్. భారతదేశానికి స్వాగతం. థ్యాంక్ యూ డాడీ. ఇతను వన్ ఆఫ్ మై మేనేజర్స్. ఓ, నైస్ మీటింగ్ యు. సారీ సార్, దిమ్మ తిరిగింది. మేడం, మీ పాదస్పర్శతో ఈ నేల ఒళ్ళు జలధరించింది. జలధరించింది కాదు, పులకరించింది అనాలి. ఏదో ఒకలాగా పలకరించింది కదా. ఇట్స్ ఓకే, ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ యువర్ అరేంజ్మెంట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు ఎయిర్పోర్ట్కి రానందుకు సార్ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? కరెక్ట్. యు ఆర్ సస్పెండెడ్. కరెక్ట్. షట్ అప్. సారీ విశ్వ, నేను ఆ కారణంగా అపార్థం చేసుకున్నాను. నన్ను అపార్థం చేసుకున్న పర్వాలేదండి, ఎందుకంటే నేను చాలా స్పోర్టివ్. వీళ్ళ కాదు, నీ మంచి మనసుతో నా మంచి మనసును దోచేసుకున్నావయ్యా, అందుకే నీకు కొంచెం జీతం పెంచుతున్నాను. నేను ఎయిర్పోర్ట్కి అక్కడే పెంచాను. అసలు జీతం ఎంతో ఇప్పటివరకు తెలియదు వాళ్ళకి, పెంచింది ఎంతో లెక్కలో తెలుస్తుంది. వాళ్ళ జీతం అంతా నా మనసులో ఉంది. డాడీ, నాకు హైదరాబాద్ అలవాటు అయ్యేదాకా వీళ్ళిద్దరిని నేను ఉంచుకుంటాను. ఉంచుకోమ్మా, కాకపోతే ఒక్కడు ఉంచుకుంటే బాగుంటుంది. నో, నాకు ఇద్దరు కావాలి. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బేబీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చూడండి సార్, ఆఫీస్ వర్క్ చూసుకుని ఖాళీ టైంలో టైం వేస్ట్ చేయకుండా. ఓకే సార్. అమ్మాయికి హెల్ప్ చేయమని చెప్దాం అనుకున్నా. చేస్తారులేండి. ఈ టైంలో ఎవడరా బాబు? రే మురుగా, రే బెల్ కొడుతున్నారు చూడు. ఈడొకడు పొడుకుంటే దున్నపోతు, పగలంతా పెద్ద పగలు తీసినట్టు. మేడం, మీరా? మీరింకా నిద్రపోలేదా? షట్ అప్. నిద్రపోయి లేచి జాగింగ్కి వెళ్తున్నాను. మీరింకా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నాం. ఛీ, ఈ టైంలో నిద్ర? 5 నిద్ర లేచి జాగింగ్ చేస్తే బాడీ షార్ప్గా హెల్తీగా ఉంటుంది. జనరల్గా నా బాడీ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా మార్నింగ్ జాగింగ్ ఎందుకని? తెల్లవారిన నిద్ర లేకుండా మంచం మీద మీలాగా నీరసంగా బద్ధకంగా పడుకునే వాళ్ళు లైఫ్లో ముందుకెళ్లకుండా వెనకెళ్తారు తెలుసా? రోజు పొద్దునే 5 లేచి నాతో జాగింగ్ చేయాలి. జాగింగ్ వెళ్ళదా? అప్పుడే నువ్వు వెళ్ళొచ్చేసావా? యా, 3 లేచి 5 దాకా జాగింగ్ చేస్తానుగా. నీ కొలీగ్ని చూసేనా నువ్వు నేర్చుకోవచ్చుగా. పోనీ, నువ్వు జాగింగ్ వెళ్తూ ఇతను కూడా తీసుకెళ్ళకపోయావా? ఎక్కడ మేడం, నిద్రపోయాడంటే ఏనుగులు వచ్చి తొండాలతో నీళ్లు కొట్టినా లేవడం. రోజు నువ్వు పొద్దున్న 3 లేస్తావా? మేడం, నేను నిద్రపోయేదే లేవడం కోసం, లేచేదే జాగింగ్ కోసం. నీకు జాగింగ్ అంటే చాలా ఇంట్రెస్టా? ఇంట్రెస్టా? జాగింగే నా ప్రాణం, జాగింగే నా జీవితం. అందులోను ఎర్లీ మార్నింగ్ 3 లేచి చల్లగాలిలో జాగింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో తెలుసా? ఉంటది ఉంటదే, కుక్కలు ఎమర పెడితే సమ్మగా ఉంటది. ఆ జెలసీయే వద్దు. నువ్వు హెల్దీగా ఉండాలనుకుంటే రేపటి నుంచి నువ్వు నాతో పాటు జాగింగ్ కి రావాలి. అయ్యో, మీరు రమ్మంటే నరకానికైనా వచ్చేస్తాను. నరకం దాకా అవసరం లేదు, పంజగుట్ట దాకా జాగింగ్ వస్తే చాలు. మిస్టర్ మురుగన్, మేడం నాకు తోడుగా మళ్ళీ జాగింగ్ వస్తారా? సారీ మేడం, నేను స్నానం చేసి భగవద్గీత చదువుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. నేర్చుకో విశ్వ, నేర్చుకో. మురుగన్ని చూసి నేర్చుకో. బాయ్ మురుగా, ఆఫీస్ లో కలుద్దాం. ఓకే మేడం. ఏం చేసిరాక ఇలా వచ్చావు? ఈవినింగ్ రవీంద్ర భారతిలో హరిప్రసాద్ చౌరాసియా ప్రోగ్రామ్ ఉంది, వెళ్దామా? హరిప్రసాద్ చౌరాసియానా? ఆయన ఎవరు? హరిప్రసాద్ చౌరాసియా నీకు తెలీదా? కమ్ ఆన్ విశ్వ, యు డోంట్ నో మిస్టర్ చౌరాసియా? రే,
నువ్వేదో పెద్ద ఇంటెలిజెంట్ ఆఫ్ ఇండియా లాగా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వు చెప్పరా హరిప్రసాద్ చౌరాసి అంటే ఎవరో? మేడం సి మీరే తెలియదు, మీరే చెప్పండి. యు ఎక్స్‌ప్లెయిన్ హిమ్. ఫ్లూట్ విద్వాంసుడు. ఫ్లూట్ అది కూడా తెలియదు. విశ్వ నీ పద్ధతి నాకేం నచ్చలేదు. నీకు పొద్దున్నే నిద్ర లేవడం తెలియదు. హరిప్రసాద్ చౌరాసి ఎవరో తెలియదు. జాగింగ్ 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 చేయడం కూడా తెలియదు. వీడిని ఇంకా ఇరికించాలి. యు ఆర్ మిస్టేకన్ మేడం. విశ్వ ఆయన గురించి చెప్పండి, ఆయన ఎవరో తెలియక కాదు. విశ్వకి చౌరాసాకి స్మాల్ ఈగో ప్రాబ్లం. ఈగో ప్రాబ్లమా? దేనికి? బికాజ్ విశ్వ కూడా పెద్ద ఫ్లూటిస్ట్. విశ్వ ఫ్లూటిస్టా? ఎస్ మేడం. మొన్న రాయలసీమలో వర్షాలు పడకపోతే వీడిని పిలిపిస్తే ఫ్లూట్ వాయించాడు, వర్షాలు పడ్డాయి. గ్రేట్ మ్యాన్. వీడికి సాయరత్నం, ఫ్లూట్ రత్నం, ఏం రత్నం అని బిరుదులు కూడా వచ్చాయి. నిజంగానా? కాకపోతే చౌరాసి లైమ్ లైట్ లోకి వచ్చాడు, వీడు మాత్రం డిమ్ లైట్ లో ఉండిపోయాడు. సారీ విశ్వ, మీ గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఇఫ్ డోంట్ మైండ్, మీరు నాకు ఫ్లూట్ నేర్పిస్తారా? నేర్చుకోండి మేడం, మీరు అడిగితే కాదంటాడా? అమ్మని ఇరికించాడు. ఓకే మేడం, నేను నేర్పిస్తాను, కానీ ఒక షరతు. ఏంటది? ఫ్లూట్ మేడమే కొనుక్కోవాలా? వస్తానా వస్తానా, అక్కడికే వస్తానా. ఫ్లూట్ నేర్చుకోవాలంటే చాలా కాన్సన్ట్రేషన్ కావాలి మేడం. కరెక్ట్. అది యోగా నేర్చుకుంటేనే వస్తుంది. యోగా ఎవరు నేర్పిస్తారు? మురగా, పెద్ద యోగా మాస్టర్. రియల్లీ? రేపటి నుంచి నాకు మీరు ఫ్లూట్ యోగా నేర్పిస్తున్నారు. లేదో వాడు ఉద్యోగం పోతుంది. కరెక్ట్. నమస్కారం సార్. ఎవరు నాయనా నువ్వు? మీ దగ్గర శిష్యర్కం చేయడానికి వచ్చాను. మీరు నాకు యోగా నేర్పాలి. మీరు యోగాలో సింహం అటగా సింహాసనంలో కూర్చుని ధ్యానం చేస్తే గాల్లోకి లేస్తారటగా. నేను లేవడం నువ్వు చూసావా? చూడలేదు. అయితే నేను లేవలేదు. యోగాలో ఫస్ట్ ఏం చేయాలి? సూర్య నమస్కారం. ఎలా? ఏముంది నాయన, సూర్యుడు ఎటుంటే అటు తిరిగి నమస్కారం పెట్టడం. ఇదే అవసరం గురుగారు? ఆసనం కాదు నాయన, కాలు మెలికి తిరిగింది, ఎక్కడో ఇరుక్కుపోయింది. కొంచెం తీనాయన. థాంక్స్ నాయన. నో మెన్షన్ గురుగారు. నాకు తెలిసింది యోగాలో రెండే రెండు ఆసనాలు. ఏంటవి? ఒకటి పద్మాసనం, అంటే నుంచోలేక కూర్చోవడం. రెండోది శవాసనం, అంటే కూర్చోలేక పడుకుని నిద్రవడం. నాకు తెలిసినవి రెండే రెండు, అవే వీళ్ళిద్దరికీ నేర్పాను. నువ్వు కూడా అవే నేర్చుకో, మిగతావి మనందరం కలిసి నేర్చుకుందాం. అలాగే. ఫాస్ట్ శవాసనం. స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఏంట్రా విశ్వ, ఫ్లూట్ నేర్చుకోవడానికి వెళ్ళదు? ఫ్లూటా చాటా? ఉద్యోగం పోదురా. పోనీ అహా, తొక్కలో ఉద్యోగం. అరే నువ్వు నాలాగే, ఇద్దరం రాజమండ్రి కదా. నేను అసలు ఒక్క ఆసనం కూడా నేర్చుకోలేదురా. వెరీ గుడ్ రా, నీకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఒక్క ఆసనం కూడా నేర్పించొద్దు. ఓకే. నీకు ఉద్యోగం అవుట్ రా, ఫ్లూట్ వాయించడం నేను వాక్మెన్లో మేనేజ్ చేస్తాగా. మురళీకృష్ణుడు లెవెల్లో నో, ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్ట్ మనకే రావాలి. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ ఆపర్చునిటీ. ఈ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ఏం మాయ చేయాలి? వన్ మినిట్. ఎక్కడికి? మాయలు మంత్రాలు నేర్చుకొస్తాను. అంత టైం లేదు. దా ఆ విశ్వగాడు ఎక్కడరా? అమ్మాయి గారు ఒకరిని ఫ్రూట్ నేర్పడానికి, ఒకరిని యోగా నేర్పడానికి ఫ్రీగా ఉపయోగించుకుంటున్నారు. ఫ్రీగానా? మీ అమ్మాయి కదా. మురుగా మురుగా మురుగా, ఇదేం ఆసనం? శవాసనం. దీనివల్ల ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. రిలాక్స్ రిలాక్స్. మురుగా, మరి మిగతా ఆసనాలు నేర్పవా? రేపు నీకు అష్ట కష్టాసనం, అతి భ్రష్టాసనం, ముష్టి నష్టాసనం నేర్పిస్తాను. ఈ ఆసనాల పేరు నేను ఎప్పుడు వినలేదే. హే, నేను వినలేదు, రీసెర్చ్ చేస్తున్నాను. ఆ విశ్వగడ నీకు ఫ్లూట్ నేర్పిస్తున్నాడా? ఈ రోజు నుంచి నేర్పుతా అన్నాడు. నమ్మద్దు, వాడి మాటలు నమ్మి ఎంతో మంది ఫ్లూట్ కొనుక్కుని చెడిపోయి చేతులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఆ లిస్టులో మిమ్మల్ని చేరుస్తాడు. నిజంగా? ఒట్టు. అదే జరిగితే వాడి ఉద్యోగం నుంచి తీసేస్తాను. అదే నాకు కావాల్సింది. నేను పెదవులతో ఊత్తూ కొనగోళ్లతో మిడితే బయటకు పొంగాల్సిందే. ఏంటి మురికలవా? కాదు రాగాలు. శశిరేఖ, మురుగా స్టాప్ ఇట్.
ఈ రాగం ఎలా వాయించావ్? వాక్మెన్ తో. వాక్మెన్ తో? వాక్మెన్ అంటే గొంతు రాగాలు. అబద్ధం. ఇక్కడ ఎక్కడ వాక్మెన్ ఉంది? ఇక్కడ ఎక్కడ కనెక్షన్ ఉంది? ఉంది. నాకు ఈ ఫ్లూట్ బొక్కలకి. శశరేఖ, ఇతనుంటే నేను ఫ్లూట్ వాయించను. మురుగా, స్టాప్ ఇట్. గెట్ అవుట్. గెట్ అవుట్ మురుగా. నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే. నా మనసే పువ్వే అయితే నీ జల్లో పూస్తాలే పూస్తాలే పూస్తాలే. నా ఊపిరి రంగును చేసి నా ఊహను కొంచెక మలచి ఆ నవ్వుల వెన్నెల పైన నీ రూపు చిత్రాన్ని గీసేయనా. ఓ పడి చూసి తారా పలిగే గిటారా నా మనసారా గినితారా చెంగున రావా నన్నే చేరా. నాకుండే కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే. ఈడు ఎక్సరే తీస్తారా?
బాదం పిస్తా రావే కాస్త ముద్దులు కురిపిస్తా నీ సోకులు కాస్త నా కరువిస్తే అమ్మో అనిపిస్తా నా మనసే పువ్వే అయితే నీ జల్లో పూస్తాలే 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 నా ఊపిరి రంగును చేసి నా ఊహను కొంచెగా మలచి ఆ నవ్వుల వెన్నెల పైన నీ రూపు చిత్రాన్ని గీసేయన సార్. నువ్వు హైదరాబాద్ వచ్చింది ఉద్యోగం చేయడానికి ఫ్రూట్ వాయించడానికి? అది అమ్మాయి గారు. అసలు ఆ కాంట్రాక్ట్ నాకు వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడిపోతున్నావో తెలుసా? మీరేం టెన్షన్ పడకండి సార్, మీ కాంట్రాక్ట్ వచ్చేలా చేసే పూచి నాది, మరి నాకేమి ఇస్తారు? అలా అయితే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ ఇలాంటి విషయాలు సడన్ గా చెప్పకండి, గుండెకి పోద్ది. సార్ నిజంగా చెప్తున్నారు సార్? 100% నా ఆస్తిని ఇంతకింత డెవలప్ చేసే బ్రెయిన్ నీకుంది, అందుకే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానంట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారా. ఎస్ సార్. ఫాలో మీ. ఓకే బై సార్. ఏడ్చావు. నో ఐఎమ్ వెరీ బిజీ. ఈ కాంట్రాక్ట్ వర్క్ అయిపోగానే నేను వెంటనే సింగపూర్ వెళ్ళిపోవాలి. బాయ్. చూసావా వాడి కంగారు? ఆ కంగారుతోనే వాడిని డుమ్కి కొట్టించాలి. ఈ కాంట్రాక్ట్ ఓకే చేస్తేనే నేను బుచ్చయ్య గారికి అల్లుణ్ణి. నే గిల్లుణ్ణి. అయితే ఎల్లు గిల్లు. గిల్లుతా. ఎల్లు. యా. ఐ హావ్ నో టైం టు డు దట్. మిస్టర్ మెల్కోటే, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? మీ బల్లా. భయంత్ బల్లా. భయంత్ బల్లా? యా. డ్రైవింగ్ ద ఫ్లైట్, ల్యాండింగ్ ఆన్ ద ఫీల్డ్స్. మీ ఫ్లైట్ తింపింది నేని. రియలీ? ఆశ్చర్యంగా ఉంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓప్స్. ఐ యామ్ సారీ. ఓ బుచ్చయ్య గారు. బుచ్చయ్య గారు వాజ్పేయి గారిని ఎప్పుడు కలిశారు? కాదు, వాజ్పేయి గారు బుచ్చయ్య గారిని కలిశారు. బుచ్చయ్య గారితో సోనియా గాంధీ, బుచ్చయ్య గారితో జార్జ్ బుష్, బుచ్చయ్య గారితో రజనీకాంత్, బుచ్చయ్య గారితో చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్. యు నో మిస్టర్ మెల్కోటే, బుచ్చయ్య ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. సీ ద ఫొటోస్. యా యా యా. బుచ్చయ్య గారు అంటే ఫేమస్ కాంట్రాక్టర్ కదా. మీకు తెలీదా? తెలుసు. మేము చేయబోయే ఒక కాంట్రాక్ట్ కి ఆయన టెండర్ పెట్టారు. సో యు ఆర్ వెరీ లక్కీ. యా యా. మీరు కళ్ళు ముక్కు చెవులు అన్ని మూసుకుని ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చేయచ్చు. వై నాట్, వై నాట్? హీస్ ఎ గ్రేట్ మ్యాన్. యా ఆఫ్ కోర్స్. ఈ కాంట్రాక్ట్ డెఫినెట్ గా బుచ్చయ్య గారికి ఇస్తాం. ఐ థింక్ వి షుడ్ ఫైనలైజ్ ఆన్ దిస్. డెఫినెట్లీ. ఎనీవే మిస్టర్ రాస్. బుచ్చయ్య రౌండ్ అప్. బుచ్చయ్య రౌండ్ అప్. బుచ్చయ్య రౌండ్ అప్. అప్పుడప్పుడు జీతాలు బుచ్చయ్య. ఎప్పుడోసారి బోనస్లు బుచ్చయ్య. వీళ్ళొకళ్ళు వీళ్ళు సంపాదించేది నాకే సరిపోదు, పైగా జీతాలు బోనస్లు నేను ఎక్కడి నుంచి? స్ట్రైక్ కంటిన్యూ చేసేమన్నాం అండి. అలా చేస్తే లక్షల్లో నష్టం వస్తుంది. వెంటనే స్ట్రైక్ ఆపించాలి, అంతే కదా సార్? అంతే. స్ట్రైక్ నేను ఆపించేస్తాను. వెంటనే ఆపించు. నాకేం లాభం సార్? నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ వర్కర్ కదా అని జోక్ చేయకండి సార్, స్ట్రోక్ తగిలి పడిపోతాడు. జోక్ కాదయ్యా, నిజమే. అయినా నా ఫ్యాక్టరీ వ్యవహారాలను చక్కదిద్దే నీలాంటి తెలివైన వాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడంలో తప్పే ఉంది? అస్సలు తప్పులేదు సార్, ఇతనికి ఇవ్వడమే న్యాయం. సార్ మనసు మార్చుకోరు కదా, నేను ఇప్పుడే స్ట్రైక్ ఆపించేస్తాను. ఏంటయ్యా ఈ ఆర్తనాదాలు? ఆర్తనాదాలు కాదు సార్, జీతనాదాలు. మేము 3 ఏళ్ల నుంచి పనిచేస్తుంటే కనీసం 3 నెలల జీతం కూడా ఇవ్వలేదు సార్. బుచ్చయ్యకి ఎవరు ఇచ్చారా జీతం? ఆయనే బాస్ కదండి. నాకెవరు ఇచ్చారా జీతం? అయితే మీరు స్ట్రైక్ చేయండి. నేను స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? మమ్మల్ని మీరు కాపాడమేంటి? చూడు లేడీ కంప్యూటర్, మీరు ఇలా జీతాలు పెంచమని స్ట్రైక్ చేశారనుకోండి, బుచ్చయ్యకి పిచ్చెక్కి ఈ సాఫ్ట్వేర్ కంపెనీ మూసేసి ఏ హార్డ్వేర్ కంపెనీయో అండర్వేర్ కంపెనీయో పెడతాడు. సో ఇప్పుడు బుచ్చయ్య అండర్వేర్ కంపెనీ పెడితే మన పరిస్థితి ఏంటి? నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళ్తే మిమ్మల్ని బుష్ బాగ్దాద్ వెళ్ళి బాంబులేసి రమ్మంటాడు. దోల్దీరిపోద్ది. అయితే ఇప్పుడు ఏమంటారు? బుద్ధిగా స్ట్రైక్ లాపి జాబ్ చేసుకోండి ఇక్కడే. నాకు ఈ జీతం సరిపోవట్లేదు. పెంచితే ఏం చేస్తావయ్యా? పెళ్లి చేసుకుంటాను. ఈ అమ్మాయిని చేసుకో. నాకు నచ్చలే. పోనీ ఈ అమ్మాయిని చేసుకో. ఈ అమ్మాయి అయితే నాకు ఓకే. జోడి కుదిరింది. ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ప్రతి జంట ఒకే స్కూటర్లో వస్తే పెట్రోల్ మిగులుతుంది, ఒకే క్యారేజ్లో తింటే ఖర్చు కలిసి వస్తుంది, పైగా ఒకే ఆఫీస్ కాబట్టి కుదిరితే లంచ్ టైంలో ఏసీలో ఓసీగా కాపురం చేసుకోవచ్చు. బాస్ అబ్జెక్ట్ చేస్తే? ఎవడ్రా బాస్? 3 నెలల్లో బాస్. నిజమా? నేనెప్పుడో ఒకప్పుడు నిజం చెప్తాను, చెప్పినప్పుడే నమ్మాలి. మేం నమ్మం. అయితే బాస్తోనే చెప్పిస్తాను. బుచ్చమావయ్య. మీ కళ్ళతో మీరే చూశారుగా,
రేపు నేను ఆయన కళ్ళున్నాయి. ఈ కంపెనీకి ఎండీనైతే మనిషికి ఒక ఫ్లాటు, కారు, కారుకు ఒక డ్రైవరు, డ్రైవర్కు ఒక భార్య, భార్య చాలు చాలు. ఇన్ని వరాలు ఇస్తే మేమెందుకు స్ట్రైక్ చేస్తాం? మురుగన్ జిందాబాద్, మురుగన్ జిందాబాద్, మురుగన్ జిందాబాద్. పిచ్చి మురుగా. హలో. హాయ్. రే సార్, వీడంటే నన్ను చూసిన అవుతున్నాడు. మరేమనుకున్నారు విశ్వంగాడు మాయా? వెంటనే మీ అమ్మాయిని చెడు పెళ్లి చేసేయండి. నీకేమన్నా కమిషన్ ఉందా? ఫ్రెండ్స్, ద కాంట్రాక్ట్ ఇస్ అవార్డెడ్ టు ద బుచ్చి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బుచ్చాయ. ప్రపంచంలో చాలా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. హలో. హలో సార్, నేను విశ్వని. హలో విశ్వ, జస్ట్ ఏ మినిట్. హలో సార్. మురుగన్ సార్. హలో మురుగా, వన్ సెకండ్. వాట్ మై డియర్ జీనియస్, ఏంటి విశేషాలు? అదే సార్, నా డ్యూటీ పూర్తయింది కదా. ఎస్, ఇంకా నా డ్యూటీయే మిగిలింది. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నిన్ను నా కంపెనీకి చైర్మన్ చేస్తాను. ఓ అయ్యో. ఓకే, ఉంటాను. వాట్ ఏ గ్రేట్ బ్రెయిన్ సార్. ఒకేసారి ఒకే ఫోన్లో ఒకే ప్రామిస్ చేసి ఇద్దరిని ఫూల్స్ని చేశారంటే మీరు కామన్ మ్యాన్ కాదు సార్, చాలా డేంజరస్ మ్యాన్. కానీ మీరు డేంజర్లో పడతారేమో అని మా భయం సార్. నాకు డేంజర్? నో, నెవర్ ఇన్ మై లైఫ్. బుచ్చయ్యా, బుచ్చయ్యా. బూచేపల్లి బుచ్చయ్య గారికి వందనాలు. ఎవరు మీరు? నమస్కారం, నా పేరు పగడాల చంద్రమతి. బాస్, ఎవరి సతీ లీలావతి? సన్యాసం తీసుకున్న మేనకలా ఉంది. మీ అభిమాన మోసే శక్తి నాకు లేదు, వదిలేయండి ప్లీజ్. వదిలేశాం, చెప్పండి. ఏంటి, మీ బాస్ నన్ను మర్చిపోయినట్టున్నారు? మా బాస్ మామూలునే మర్చిపోడు, కన్ను కొట్టే మిమ్మల్ని ఎలా మర్చిపోతాడు? థాంక్స్. అదిగో మళ్ళీ కన్ను కొట్టింది. లేనిపోని ఆశలు పెట్టుకోకు, అది ఆవిడ వీక్నెస్ లో ఉంది. బుచ్చయ్య గారు, మీరు నన్ను విడిచిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు స్వామి, అందుకే మిమ్మల్ని వెంటాడుతూ వెతుక్కుంటూ వచ్చాను. ఏం స్వామి, నేను ఎవరో ఇంకా మీకు గుర్తుకు రాలేదా? చాలే ఊరుకో, నిన్నలా మర్చిపోతాను? చాలా ఏళ్ల తర్వాత కలిసేసరికి చిన్న సంతోషం. సంతోషమా టెన్షన్? సంతోషం, అంతులేని ఆనందం. అవును, ఇన్నాళ్ళు ఏమైపోయావు? అది నేను అడగాల్సిన ప్రశ్న. ఎన్నాళ్ల తర్వాత దొరికారు స్వామి? శ్రీకృష్ణుని సత్యభామ పిలిచినట్లు స్వామి స్వామి అంటోంది నిట్టి బాస్. ఆవిడ నా బాల్య స్నేహితురాలు, ఏం మాట్లాడినా ఎంజాయ్ చేయాలి. స్వామి, మీతో ఓ 10 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడే అవకాశం ఇస్తారా? పర్వాలేదు, మాకేం వినపడం, మీరు ఇక్కడే ప్రొసీడ్ అయిపోండి. ఇడియట్. పద చంద్రమతి, మనం రూమ్ లోకి వెళ్ళి కష్టసుఖాలు మాట్లాడుకుందాం. ఈయన కూడా కష్టసుఖాలు మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడు, ఆవిడ కష్టాలు విని ఈయన సుఖపడతాడు. ఈ ఏజ్ బార్ సింహరాన్ ఎవరు? ఎవరైతే ఏం లే, మహాపతివ్రతలో ఉంది. కాకపోతే కన్ను కొట్టడమే స్పెషల్ ఎఫెక్ట్లో ఉంది. ఇన్నేళ్ల తర్వాత వచ్చావు, ఇప్పుడు గుర్తొచ్చానా? మీరు నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక క్షణం కూడా మిమ్మల్ని మర్చిపోలేదు. అంతా మర్చిపోవాలంటే ఎంత కావాలో చెప్పు. మీ ఆస్తి అంతా కావాలి. పిచ్చిదానా, ఈ ఆస్తి కోసమే ఇన్నాళ్ళు నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. అయితే నేనెవరునో మీరున్న సొసైటీలో అందరికీ తెలియాలి. ఏంటి, బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నా పవర్ ఏమిటో చూపిస్తాను. హలో పోలీస్ స్టేషన్. ఏమైందిరా అలా భయపడిపోతున్నావు? ఆవిడ సతీ లీలావతి కాదు, పెద్ద కళావతి. బాస్కి లోపల కరాటేలో పెద్ద స్ట్రోక్ ఇస్తుంది. ఈ కరాటే విద్యలన్నీ మీకోసమే నేర్చుకున్నా.
మీరు ఏ బలప్రయోగం చేసినా అది ఫేస్ చేయడానికి నేను రెడీ. నీ బోడీ కరాటే ఫైట్స్కే బెదిరిపోతే నేను బుచ్చయ్యనేలా అవుతాను. నువ్వెన్ని ఫీట్స్ చేసినా నేను మారే ప్రశ్నే లేదు. అది చూస్తాను. ఈ రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని వేధించి నీ చేత నేనెవరు నువ్వు చెప్పించకపోతే నా పేరు పగడాల చంద్రమతే కాదు. ఈ మాజీ మంగమ్మ శపథాలకి నేనా భయపడేది? ఇది మంగమ్మ శపథం కాదు. ఇద్దరు ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని ఒక పెళ్ళ జీవితాన్ని గాలికి వదిలేసిన మొగుడి మీద ఈ చంద్రమతి చేస్తున్న యుద్ధం ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. వెళ్ళొస్తా. ఎవరండి ఆవిడ? ఆ ఎవరో మహిళా మండలి సభ్యురాలు. చందా కోసం వచ్చింది. చందా బాగా గట్టిగా అడిగినట్టుంది. ఎక్కడికి వెళ్ళావయ్యా బాబు? ఇక్కడ కొంపలు అంటుకుంటుంటే. ఏమైంది? ఆ శశిరాకి స్విమ్మింగ్ పూల్కి వెళ్తే ఆ మురుగన్ గారు ఫాలో చేశాడు. దేనికి? దేనికంటావండి? విక్రమార్కులాగా అమ్మాయిని ఫాలో చేసి 100 మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. 100 వాడి బొంద, వాడికి మిగిలేది 0 మార్కులే. పద పిల్లి గడ్డం గడు ఉన్నాడు, నా గుండెకాయ కనిపించట్లేదేంటి? వస్తది, కంగారు పడకు. హాయ్. హాయ్. కెన్ యూ స్విమ్ విత్ మీ? నో, ఐ హావ్ జలగండం. ఓకే. జలగండం కాదురా, నీకు నా చేతిలో యమగండం ఉంది. ఆస్కో. అబ్బాయి, నువ్వు వెంటనే వెళ్ళి నీళ్ళల్లో దూకు. నీ ఈత చూసి అమ్మాయి చేపపిల్లలు వచ్చి నీ ఒళ్ళో పడాలి. వెళ్ళు, దూకు. నీకు ఈత వచ్చా? నాకు రాదు. మరి నేను నీళ్ళలో దూకితే నన్ను కాపాడేది ఎవరో? నీకు కూడా ఈత రాదా? అదే కదా నేను చెప్పేది. ఓకే, నేను స్విమ్ డ్రెస్ వేసుకుని వస్తాను. సీ యూ. ఇదే శత్రునాశన ఆయుధం, గొడుగాస్త్ర. ఏం చేస్తావు చూడు. ఈత రాదు, అందులోనూ జలగండం. మునుగుతున్నాడా? మునుగుతున్నాడు. మునుగుతున్నాడా? మునుగుతున్నాడు. మునిగిపోయాడా? మునగలేదు. యా, ఆ పిల్ల మునగనిస్తేగా. ఏ పిల్ల? అదే నీ గుండెకాయ. అబ్బా, ఈ ఘోరం నేను చూడలేను. నేను కూడా చూడలేను. గుడిగడ్డి చంపే గుండెలో నా హంగామా. తైర తైర తైరా, తైర 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 తైరా, చేసిన గుండెను కైమా, ఎందిరో ఈ లవ్ కోమా. తైర తైర తైరా, హో తైర 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 తైరా. నచ్చేసావు సొక్కుల బాబు, ఇచ్చేసాను నా వయసే నీకు. కిస్సులాటకి 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 బరిలో దిగుదాం, చూస్తూ చేద్దాం సుందర కాండం. షివరింగ్ వస్తే నో వండర్, స్విమ్ సూట్ లో స్వీట్ చిన్నది, రెచ్చి రెగ్గితే ఎమ డేంజర్.
अच्छा ओके अंटे इक नी ड्रेस ना केरा फट्रा से पेच्चिना मस्ताना नी देरा सुल्ताना पेट्ट कर नायना पड़च पेन्न तो प्रेम सत्तका लव दो मा कुटे सितम पे गुंडलो ना हंगामा तेरा 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 కిస్ లాట్కి బరిలో దిగుదాం చూసొచ్చేద్దాం సుందర కాండం ఎంత వింత వింత తలి ప్రేమ నా కూతురుతో తిరుగుళ్ళా, ప్రాణాలు తీస్తాను. మీరే కదా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు అవసరమైతే ఏమైనా చెప్తాను, అనవసరమైతే ఏదైనా చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పండి. వాళ్ళిద్దరిని ఉద్యోగాల్లోంచి తీసేస్తున్నాను. మీరే కదా వాళ్ళిద్దరికి మహామంత్రులు, వెళ్ళి మొయ్యండి వార్తని. ఏం బేబీ, ఏం చేస్తున్నావా? అవును డాడీ, బోర్ కొడుతోంది. నీకోసం ఒక కొత్త గేమ్ తెచ్చాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసి ఆడుకోవచ్చు, బోర్ కొడితే ఆఫ్ చేసుకోవచ్చు. అడవి పందిలా అసహ్యంగా ఉన్నాడు కదా. కానీ అడవి పంది చాలా రేర్ అమ్మా, పైగా కాస్ట్లీ కూడా. ఎవడు వీడు? పెళ్లి కొడుకు. నాకు నచ్చలేదు. నాకు నచ్చింది వాడి ఆస్తి. డాడీ మనకి చాలా ఆస్తి ఉందిగా. కోట్లున్నాయి కదా అని బూట్లు బారేసుకుంటావా? అది కాదు డాడీ. చూడు బేబీ, నువ్వు పెళ్లి కూతురివి, ఎక్కువగా మాట్లాడకూడదు, కొద్దిగా సిగ్గుపడాలి. రేపే నీ పెళ్లి చూపులు. బుచ్చే మావి ఇంత ద్రోహం చేశాడా? వాడైపోయాడు. వాడు కాదు, మీరైపోయారు. పత్రాలు స్వీకరించండి. ఏంటిది? విధ్వంస పత్రాలు, ఊస్టింగ్ ఆర్డర్. ఇదిగో రాజమండ్రికి బస్ టికెట్లు, నీళ్ల ప్యాకెట్లు, పెరుగన్నం. దాంట్లో ఉప్పేశారా? ఉప్పు మ్యాటర్ అంత అవసరమా? ఒక కూతురిని ఇద్దరికి ఇస్తానని మోసం చేస్తాడా? కనీసం ఇద్దరు ఎవరికో ఒకరికి ఇవ్వమన్నాడు, ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాం. అది నాకిస్తే బెటర్. జీతాలు సరిగ్గా ఉన్నవాడు కన్ను కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటే నమ్మి ఎగేసుకొచ్చారు. చూశారుగా వాడి దెబ్బ, ఒకే స్ట్రోక్ రెండు సిక్సర్లు, ఒకే బాలికి రెండు వికెట్లు. వాడు గంగూలీ గాడ్ ఫాదర్ బాబు. కూతురు అడ్డం పెట్టుకుని మీ ఇద్దరితోటి పనులు చేయించుకుంటున్నాడు. వాళ్ళు ఎవరు అమెరికా కురోడికి పెళ్లి చేస్తారని ఇచ్చే తాంబూలాలు కూడా తీసుకుంటాడు. ఆ వచ్చేవాడు పేరేంటి? బాలరాజ్. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు రా? పెళ్లి కొడుకు ఫాదర్లా ఉన్నాడు. అతను పెళ్లి కొడుకు ఫాదరే, పెళ్లి కొడుకు వెనకాల ఉన్నాడు. ఎస్, నేనే పెళ్లి కొడుకుని. బాబేలా ఉన్నాడు? వాడికంటే వాడు బాబే బాగున్నాడు. వెల్కమ్ పైట్ రాజు గారు, వెల్కమ్. వెరీ గుడ్. ఏమండి 20 సంవత్సరాల క్రితం ఇండియా ఇంత డెవలప్ అవ్వలేదే, సడన్ గా ఇంత డెవలప్ అవడానికి కారణం? మీరు అమెరికా వెళ్ళిపోవడమే. ఈ రెండు మీ తోకలా? ఎక్కువ మాట్లాడదని చెప్పండి, తోకలు కత్తిరిస్తా. డోంట్ వేస్ట్ మై అమెరికన్ టైం. ఓకే బావగారు, బాలరాజు తొందరపడుతున్నాడు, పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే పోలే. ఇంకా పెళ్లి చూపులు ఏమిటండి, చెప్తే నమ్మరు కానీ అబ్బాయి ఫోటో చూసి మా అమ్మాయి వారం రోజులు నిద్రపోదు. నిజంగానా? ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తుంది కదా, జీవితాంతం నిద్రపోదు. మనం అంతలా నచ్చామా? నచ్చడం ఏంటి, అమ్మాయి గారికి మీరంటే జుగుప్స. జుగుప్స కాదురా, ఈడియట్. ఇష్టం. అదిగో అమ్మాయి గారు వస్తున్నారు. అమ్మాయిని చూడు బాబు. ఆల్రెడీ అతను అదే పనిలో ఉన్నాడు. ఓ ఐసి. రా బేబీ, సిగ్గుపడతాం ఎందుకు? సిగ్గు కాదు, భయభ్రాంతురాలైనట్టుంది. ఏమెందుకు రా, కాబోయే ముగుడేగా. అందుకే ఆమె భయం. ఏరా బాలరాజు, అమ్మాయి నచ్చిందా? సూపర్ ఫిగర్. ఎంత రేట్ అయినా బుక్ చేసాడే. బుక్ చేయడం ఏంటి అంటే, త్వరగా మ్యారేజ్ ఫిక్స్ చేయమని చెప్పి బుక్ చేయమన్నాడు. భాష రాదు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? అబ్బాయి చేత, అమ్మాయి చేత ఉంగరాలు మార్పించేద్దాం. నా ఉంగరం కాదురా, నీ ఉంగరం. యా, రెండు గోల్డే కదా. ఆపండి,
ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి, మాకు తెలియాలి, మాకు తెలియాలి. దానికి మూడు సార్లు అనడం దేనికి? పెళ్లి చూపులు జరుగుతున్నాయి. నువ్వు నోరు మూయిరా, నీకు ఇప్పుడే డైలాగ్ లేదు. మిస్టర్ బుచ్చయ్య, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేసి ఇప్పుడు మోసం చేస్తున్నావా? ఏంటంకుల్, మీ అమ్మాయిని అడిగించి పెళ్లి చేస్తానని ప్రామిస్ చేశారా? వీడికే కాదు, వీడికి తెలియకుండా నాకు కూడా అదే ప్రామిస్ చేశాడు. వాళ్ళిద్దరికి మాట్లాడితే మరి నా పొజిషన్ ఏంటి? సైలెన్స్! మీరు క్యూలో ఉన్నారు. నాన్న, అమెరికా నుంచి తీసుకొచ్చిన క్యూలో నిలబెట్టాను. నేను మాట్లాడతాను, నువ్వు నాన్న. ఏమండి, మా వాడు ఒక్కడైనా ఇంకెవరన్నా క్యూలో ఉన్నారా? ఏమండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరేం పట్టించుకోకండి. అనవసరంగా న్యూస్ ఏం చేయకుండా బయట కడతారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లాకప్ లో పెట్టించిన. పోలీస్ కంప్లైంట్ ఇస్తే భయపడతావు అనుకున్నావా? మమ్మల్ని కాదని నీ కూతుర్ని ఎవడో బొకాడియా గాడికి ఇచ్చేలా చేస్తావో చూస్తాం. డాడీ, నన్నడు బొకాడియా గాడు అన్నాడు. నువ్వు ఉండరా. విశ్వ, మీరు చెప్పింది నిజమేనా? నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని మా ఇద్దరికి విడివిడిగా ప్రామిస్ చేశాడు. తన బిజినెస్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు. డాడీ, వాడు చెప్తున్న మాట నిజమేనా? గుడ్ బేబీ, భగవంతుడు రెండు చెవులు ఇచ్చింది, ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయడానికి. భగవంతుడు నీకు రెండు చెవులే కాదు, రెండు నాలుగులు కూడా ఇచ్చాడు. అందుకే మా ఇద్దరికి విడివిడిగా మాట ఇచ్చి ఈ తొగాడేగాడు ఎవరినో తీసుకొచ్చి ఇంటలో చేసుకోవడానికి రెడీ అయ్యావు. డాడీ, నన్ను తొగాడేగాడు అన్నాడు. ఉండరా. ఏంటండి, ఏంటి మీ స్టోర్ మాట్లాడతారు? అక్కడ అడుగు. అడుగుతాను. ఏమండి, పెళ్లి జరుగుతా లేదా చెప్పండి. వీడు తొగాడి అంటాడేంటి? అరే వెళ్ళిపోదాం. రాజు గారు, ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది. మమ్మల్ని కాదని నీ కూతురికి వేరే వాడితో పెళ్లి ఎలా చేస్తావో మేము చూస్తాం. ఏంట్రా చూసేది? నేను మీకు మాట ఇచ్చినట్టు అగ్రిమెంట్ ఉందా, సాక్ష్యం ఉందా? బావగారు, ఈ వివాహం జరుగుతుందో లేదా చెప్పండి, లేకపోతే మార్నింగ్ ఫ్లైట్ మీద అమెరికా వెళ్ళిపోతాం. పద పదరా. అబ్బ బావగారు, డబ్బున్న వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడానికి ఎవరో ఇలా తయారవుతూనే ఉంటారు. డాడీ, నిజం చెప్పండి. డాడీ, నన్ను ఇచ్చి పెళ్లి చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చారా లేదా? అది కాదు బేబీ. నో, నా మీద ప్రామిస్ చేసి చెప్పండి. చిచ్చే, ఈయనకంత సెంటిమెంట్ ఎక్కడదే? కూతురు మీద ప్రేమ ఉంటే బిజినెస్ కోసం కూతురు జీవితాన్ని తగడు పెడతాడా? ఈయనకి కావాల్సింది వ్యాపారాలు, లాభాలు. అందుకోసం అవసరమైతే కూతుర్ని షో కేసులో పెట్టి ఆఫీస్ కాంపౌండ్ లో పెడతాడు. లాభాలే కావాలంటే ఇంతకంటే ఈజీ వ్యాపారాలు చాలా ఉన్నాయి బుచ్చే గారు. విశ్వ, మా నాన్న చేసిన పొరపాటుకి నన్ను క్షమించండి. ఆయన మిమ్మల్ని మోసం చేస్తే అందులో నాకు భాగం ఉన్నట్టే. మీకు న్యాయం చేసే బాధ్యత నాకు ఉంది. అందుకే చెప్తున్నాను, మీరు ఒప్పుకుంటే ఒకరిని కాదు మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను. అయితే ఓకే. హేయ్, అయ్య బాబోయ్, ఏంటాడు ఈ అమ్మాయి ఎలా అనేసింది? కొంచెం ఆగ్రా బాబు, షాక్ లో ఉన్నాను. ఏరా, తల తిరగడం తగ్గిందా? లేదు, తిరుగుతూనే ఉంది. శశి, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇద్దరిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అలా ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందని మీరిద్దరికి మాట ఇచ్చారు. తొందర లేదు, ఆలోచించుకొని చెప్పండి. మీ ఇద్దరు ఎప్పుడు నా మెళ్ళో తాళి కడతానంటే అప్పుడు నేను రెడీ. 24 గంటల్లో మీ నిర్ణయం నాకు చెప్పండి. ఎంత రాజమండ్రి నుంచి బస్సులో వస్తే మాత్రం ఈ హైదరాబాద్ వాళ్ళు ఇలా దెబ్బ కొడతారా? దాని బాబేమో విడివిడిగా ఇద్దరికి ప్రామిస్ చేశాడు, అదేమో ఇద్దరిని కలిపి ఒకేసారి పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పేసింది. తప్పంతా మనదిరా. అవునరా, ఇద్దరం కర్ణాటక తమిళనాడు పోలీసుల పోటీ పడ్డాం, వాడేమో వీరప్పన్లా రెచ్చిపోతున్నాడు. ఈ అవమానం మందు కొట్టి మర్చిపోవటమేనా? రేప్ చేసి పగ తీర్చుకుందాం. అయితే ఓకే, రేప్ చేసినట్టు మనకి తెలిగిపోయినా పర్వాలేదు, దానికి మాత్రం బాగా తెలియాలి. శుభం, దుర్ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. శశిరేఖ, చీకటిగా ఉంది లైటేనా? షటప్, నోరు మూసుకు నన్ను ఫాలో అవ్వు, నాకు బాగా కనపడుతుంది. రేయ్ శశి, ఇక్కడే ఉందిరా, రేప్ చేయడానికి రెడీగా పడుకున్నాను. శశిరేఖ, ఇంట్లో పని మనిషి కోటిలక్ష్మి, నువ్వు పదా. సారీ కోటిలక్ష్మి, అనవసరంగా రేపు వేస్ట్ అయ్యేది. ఇక్కడ ఉందరా ఒరిజినల్ క్యాండిడేట్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. పని మనిషిని చూసి రెచ్చిపోవడం కదరా, ఇప్పుడు రెచ్చిపో. పని మనిషి కాబట్టి రెచ్చిపోయాను, ఒరిజినల్ అని తెలిసాక కొంచెం భయంగా ఉంది. నీ కంటికి నేను రేపిస్ట్లా కనపడుతున్నానా? నువ్వే స్టార్ట్ చేయి. ఒక పని చేద్దాం. ఏంటది? ఇద్దరం కలిసి ఒకేసారి రేపు చేద్దాం. ఇదేదో బాగుంది. అయితే కమాండ్ రెడీ. మేము నిన్ను రేప్ చేయడానికి వచ్చాం, మాకు నీ పరిపూర్ణ సహకారం కావాలి. ఈ టైంలోనా? దీనికి కూడా పంచాంగాలు చూసి ముహూర్తాలు పెడతారేంటి? అయినా అంత అర్జెంట్గా రేప్ చేయాల్సిన అవసరం మీకేంటి? ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను చెప్పానుగా. అదే, ఇద్దరిని పెళ్లి చేసుకుని సంసారం చేయడానికి నీ కెపాసిటీ ఏంటో,
నీ కాన్ఫిడెంట్ ఏంటో, నీ పొటెన్షియాలిటీ ఏంటో రేపు చేసి తెలుసుకుందాం వచ్చాం. ఏ మగాళ్ళంటే అంత చీపా? నువ్వు పిలవగానే వచ్చి తాళి కట్టేస్తారా? ఇలాంటి వెధవ తెలివితేటలతోనే మీ బాబు మా ఇద్దరిని జోకల్ని చేసి ఆడుకుంటున్నాడు. నువ్వేమో మా జీవితాలతో ఆడుకుంటావా? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానంటానికి సిగ్గలేదు? నువ్వేమన్నా ద్రౌపదిలాగా దోపతి అనుకున్నావా? ఒక మగాడితో సంసారం చేసేది పతివ్రత, రెండో మగాడిని తాకేది పతిత. మీ నాన్నకి డబ్బు పిచ్చి, నీకేమో మగ పిచ్చి. ఆ పిచ్చి నొదలగడతాం రావే. ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నంత మాత్రానా బజార్ దల్ల కనపడుతున్నానా? మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటా అన్నాను, ఖచ్చితంగా చేసుకుంటాను. ఎందుకో తెలుసా? అయ్యా, శ్రావణ మాసం 17వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. బావగారు పెళ్లి చూపులే సక్రమంగా ధరనివ్వలేదు, ముహూర్తాలైనా సవ్యంగా ధరనిస్తారంటారా? వాళ్ళకంత ఛాన్స్ లేదు పైరాజు గారు. మా అమ్మాయి వాళ్ళిద్దరిని చేసుకుంటానని స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిందో తెలుసా? ఇద్దరి మధ్య క్లాష్ పెరిగి ఒకళ్ళొకళ్ళు షూట్ చేసుకు చస్తారని. మా కష్టం మేము పడతాం, మధ్యలో నీకేంటి ప్రాబ్లం? అసలు ఏంటండి మీ ఉద్దేశం? ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం అంటే ఇదేమన్నా ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం అనుకుంటారా? ఏంటిది ఆడుకుంటున్నావు? చెప్పేదేనండి, ఇదేమన్నా కోణార్క్ ఎక్స్‌ప్రెస్? స్టేషన్ కి రాగానే ఒక డ్రైవర్ దిగి ఒక డ్రైవర్ ఎక్కడానికి? బాబాయ్, మా డ్యూటీ మమ్మల్ని చేసుకుని అమ్మాయి వారం రోజుల్లో 3 రోజులు వీడి దగ్గర ఉంటుంది, 3 రోజులు నా దగ్గర ఉంటుంది. సండే ఫ్రీగా ఉంటుందా? కాదు, ఇద్దరు దగ్గర ఉంటుంది. నీకేమైనా ప్రాబ్లమా? అంటే ఎంత అండర్స్టాండింగ్, ఎంత ఫ్యామిలీ ప్లానింగ్. ఇంకా ఆలస్యం ఎందుకు డాడీ? వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ముహూర్తమా డాడీ? మీరు ప్రామిస్ చేసిన రోజునే వాళ్ళకి నా మీద హక్కు ఇచ్చినట్టయింది. నేను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఆగలేకపోతున్నాను బుచ్చమ్మయ్య. కంట్రోల్ చేసుకోరా, ఇదిగో వెంటనే ముహూర్తాలు పెట్టించు. ఇందాకేమో మా అమ్మాయి ప్లాన్ చేసింది అని చెప్పారు, ఇప్పుడేమో ముహూర్తాలు ఇచ్చమంటుంది. ఇది కూడా మీ అమ్మాయి ప్లాన్ చేసిందా? కూతురు అడిగింది కదా అని ఒకే పళ్ళెంలో ఇద్దరు ఎదవల కాళ్ళు అడిగే తండ్రిని కాదు నేను. చూపిస్తా. ఎవరండి మీరు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. వాటర్ మేము పిలవలేదే. టెలిఫోన్, ప్లంబర్, మెకానిక్, పెయింటర్, హెల్పర్, బాత్రూమ్ క్లీన్. చెక్ చెక్. ఏంటి తలిపేస్తున్నారు మీరు? వెళ్ళరా? మేము వెళతాం, కానీ మీరు వెళ్లకుండా తాళం వేస్తున్నా. మిమ్మల్ని ఆ బుచ్చిగాడు పంపించాడు కదా? అవును. ఒక్క నిమిషం, మా మురుగాని పిలుస్తాను. మురుగా, మురుగా, మెడ్రాస్ నుంచి నీ తంబీస్ వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలంట. తంబీసా? టీచవా? వాళ్ళు ఇస్తారు, వెళ్ళు. వాళ్ళు ఇస్తారా? వడకం వడకం. నీంగెలా మెడ్రాసా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. రే మునుసారే, ఎందుకురా కొడుతున్నారు? బాస్ కూతుర్నే పెళ్లి చేసుకుంటానంటారా? అయ్యో, 1, 2, 3, 4, 5, 6, 7. మురుగా, మురుగా, కొట్టారా? అర్థమైంది, పద ఎరగదీద్దాం. ఇప్పుడు రండిరా, వీడు చూసుకుంటాడు. ప్లీజ్ రా. నువ్వు రాహా. Oh!
ఫైట్ క్యాన్సిల్. ఏయ్ రండిరా. నాకు చాలా గర్వంగా ఉందిరా, మీలాంటి ఎదవల్ని నేను రౌడీలుగా పెట్టుకున్నందుకు. ఇద్దరిని కొట్టలేక తలదించుకొచ్చేసారా? వాళ్ళు మమ్మల్ని కొట్టు పంపించినా బాగుండేది సార్. కత్తులు చూపించారా? లేదు సార్. రివాల్వర్స్ చూపించారా? రివాల్వర్లు కత్తులు మేము చూడలేదు సార్. వాళ్ళు మీకేదో ఆశ చూపించారు కదూ, నిజం చెప్పండి. వాళ్ళు ఏం చూపించారో మేము మీకు చెప్పడం బాగుండదు సార్. ఏదేమైనా మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు సార్. కుర్రాళ్ళు పిడిబాకులు సార్. మీ పట్టుదల వదిలేసి అమ్మాయి గారిని వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేయండి సార్. అంటే నా కూతుర్ని ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో కూడా మీరే చెప్తారా? ఆ వేస్ట్ గాళ్ళని ఈస్ట్ గోదావరికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. నేనెవరు అనవసరం. మగరడుల్ని కొట్టడం కాదు, మగాడివైతే నన్ను కొట్టు. మధ్యలో వాడెందుకురా బద్మాష్. ప్లీజ్ ఆగు, ఆర్డర్ రౌడీ చేతిలో నేను ఒక్కనే తన్నులు తింటే వాడు ఫీల్ అవుతాడు. విశ్వా, వాడి సంగతి తర్వాత చూస్తాను, ముందు నువ్వు రా బే. మురుగన్ దగ్గరే కటింగ్ సా. పరుగున బడిలో పడవా, తను
తీసుకో బాబు, నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా తాగను. ఇవి మంచి నీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బాబు గారు, వీడికి పెళ్లిగండం ఉంది, నాకు రెండో పెళ్ళని అవుతుందేమో కానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాధ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా ఆవిడ పెళ్ళి అవని, తర్వాత చూద్దుగా పెడతాను. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి, తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి వాడు? డౌట్ వాడిది. నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులు ఏమిటి? ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు, నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గులేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లేదు. ఇద్దరు మొగుళ్ళు ఫటాఫట్ ధన ధన్ ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి ఇద్దరు పిల్లలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి, దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్సులా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వేం ఒరికాకు బాబు, ఈ రెండు పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు మూడో పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అన్నమాట. చిచి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు,
మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు. నేనొస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుకు. ఓహో, పెళ్లి కొడుకు మీరు కొడుకా? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులు వేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. చేసిన న్యూసన్ చాలు, మర్యాదగా బయటకెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైన రెండు పెళ్లిలు గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శ్రీరేఖ. థాంక్ యూ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్లి కదా నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే, నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్. ఈ విషయం అప్పుడప్పుడు గుర్తుచేస్తుండే, కొంత ధైర్యం ఉంటుంది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బ తీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును నువ్వే. నీకు ఒక్కడ సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది. ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపెత్తాను. నేను కాలింగ్ బెల్ కొడతాను. బయటి రాగానే నేను కొడతాను. అంతేనా? టింగ్ టింగ్. ఎవడ్రా ఈ టైంలో? ఏంటి రేట్ వచ్చారు మిమ్మల్ని వేసేయడానికి? చా, ట్రై చేయండి. ఓకే, వన్ టూ. రై, వీళ్ళు మన పెళ్లి ఖచ్చితంగా అడ్డుపడతారు, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రాజమండ్రి. వీళ్ళని పాపారావు అప్పారావులకు అప్పచెబుదాం, వీళ్ళ మ్యాటర్ వాళ్లే క్లోజ్ చేస్తారు. మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటే, మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాను తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కాదే, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు, మీ పేరు నాగరాజే. నాగరాజు కాదే, నా పేరు బాలరాజు, మా బాబు పేరు పైడిరాజు. తప్పు తప్పు, గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది, అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేం విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందండి? గాల్లో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉంది. మిమ్మల్ని సొత్తుంటే అప్పారో పాపారావులా కనిపిస్తున్నారే. మా పేరు లవి కాదు, వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. ఇలావరా, మన ఆస్థాన నాగ నర్తకు. నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం. ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా? కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్న పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజన్న ఆయన నిద్ర లేచాడు, పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వరస్ట్గా మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్య. అన్నయ్య, శశి నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా, నిజంగా శశి నా చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే, ఆ నాగబాల నా చెల్లి ఎలాగా ఉంది? నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు, నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీ చెల్లెరు అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగా ఉన్నాడు. ఏసై, నేను ఒప్పానా? చేసి నా చెల్లెంటి, కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోకం అని గ్యారంటీ ఏంటి? ఒక్క పాం కూడా కదలలేదా? నేను అమెరికా. వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రేయ్, మేము తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం.
నాగరాజు తిట్టుకోకు, కాటడి పోద్ది. నాగరాజా? ఆడవడరా? నేనే, నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మంది నాగలోకం, వయ్యా పాతాలలోకం, నియర్ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్కి మా వాడు పిచ్చిమాలోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారికి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చస్తారు. అలాగే. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. వెళ్ళండి వెళ్ళండి. వెళ్తామండి, లేకపోతే కొడతారండి. అరే అరే కొడతారా, కొట్టేటట్టు పోదాం. వీడు ఫిక్స్ అయిపోయాడు. వచ్చేసారా? అయితే గెస్ట్ హౌస్లో దింపేయండి. రెండయ్య జంట కౌలు. ఏంటో చెప్పండి. ఎలాగా మీ ఇద్దరు ఒక మెళ్ళలో రెండు తాళిబొట్లు కట్టడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి మీ అమ్మా నాన్న వాళ్ళని పిలిపిస్తే కట్న కానుకల గురించి మాట్లాడుకోవచ్చు. మా వాళ్ళకి కానుకలు నచ్చవు. మీరు ఇవ్వాలనుకుంది మాకు ఇచ్చేయండి. మీ ఇద్దరికి మా అమ్మాయిని ఇస్తున్నా నచ్చాలదు. కానీ మా ఇంట్లో వాళ్ళు రారే. వచ్చారు, నేనే పిలిపించా. అమ్మని భలే ఇరికించేశాడు. మురుగా మురుగా, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఓకే ఓకే. ఒరే మురుగా, కోడలు పిల్ల రొంబ బాగుందిరా. ఈ అమ్మాయిని చూసా రంగారావు ఫ్యామిలీ ఏడ్చి సావాలా. డన్. తొందరగా తీసుకురా, నాన్న వెయిట్ చేస్తున్నాడు. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నాను రా. అమ్మరాలేదా? నీ పెళ్లికి వస్తుందారా? ఆశీర్వదించండి మా అయ్యా. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి. నాన్న, ఈ అమ్మాయి నాకు తెలుసులేరా. నువ్వు ప్రేమించిన అమ్మాయిగా. నీ పేరేంటమ్మా? శశిరేఖ. బాగుందమ్మా. రే విశ్వ, నీ సెలక్షన్ అదిరిందిరా. కోడల పిల్ల కుందన బొమ్మలా ఉంది. చిలకా చిలకా చిలకా, చిరునవ్వుల నా శశిరేఖ. హా, చిలకా చిలకా చిలకా, చిరునవ్వుల నా శశిరేఖ. ఎన్నడు ఎరుగని వరస మొదలైనది గుండెల వెనక. చిరునవ్వుల నా శశిరేఖ, ఎన్నడు ఎరుగని వరస మొదలైనది గుండెల వెనక.
చిరుసడి చిలిపిగా వినబడి ముప్పల చిరుసడి చిలిపిగా వినపడి నన్ను పిలవగా నిదరే రాదుగా దాహమేస్తుంది సఖి ప్రియా ఏదో జరిగింది కొత్త క్రియా ఏంటో తీర్చేసి చెప్పు ప్రియా ఇది బహుశా ప్రేమేమో మనలో చెరిందేమో నిన్ను నన్ను కలిపేసి కలలో ముంచిందేమో ప్రేమున్న ప్రతి చోటు మన చిరునామా చిలక 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 చిరునవ్వుల నా ససిరేఖ ఎన్నడు ఎరుగని వరస మొదలైనది గుండెల వెనక చిలక 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 చిరునవ్వుల నా ససిరేఖ ఎన్నడు ఎరుగని వరస మొదలైనది గుండెల వెనక చిలక 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 చిరునవ్వుల నా ససిరేఖ ససిరేఖ. హలో, నమస్కారం ముచ్చయ్య గారు. మమ్మల్ని హైదరాబాద్ పిలిపించినందుకు రొంబ సంతోషం. చెప్పండి. ఇటువరా కోడలి పిల్ల బంగారు బొమ్మలా ఉంది ముచ్చయ్య గారు. బంగారు బొమ్మ కాబట్టే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరా? ఇద్దరేంటి? అవును, విశ్వ మురుగాలు ఇద్దరూ కలిసి శశిరేఖను పెళ్లి చేసుకోబోతున్నారు. మీ ఇద్దరికి పిచ్చి పట్టిందిరా? పిచ్చి కాదు, కొవ్వు ఎగతట్టింది. పెళ్లి వద్దు, ఉద్యోగాలు వద్దు, వెంటనే సూట్ కేసులు చదువుకుని బయలుదేరండి. మేము స్కూల్ పిల్లలం కాదు, చెప్పగానే బ్యాగులు చదువుకుని బయలుదేరడానికి. బయలుదేరకపోతే కాళ్ళు చేతులు తిరగొట్టి మళ్ళీ తీసుకెళ్తాం. మేము చేసుకుంటే ఈ అమ్మాయి చేసుకుంటాం. ఏంటిరా చేసుకునేది? ఈ అమ్మాయి ఏమైనా ప్రాపర్టీ అనుకుంటున్నారా షేర్ చేసుకోవడానికి? మీరు ఎన్నన్నా చెప్పండి. ఈ అమ్మాయి మా వైఫ్. ఈ అమ్మాయితోనే మా లైఫ్. మేము అలా ఫిక్స్ అయిపోయాం. అందులో చేంజ్ ఉండదు. చేంజ్ ఉండదని చెప్పగానే చేతులు పూంటి వెళ్ళిపోవడానికి మేము ఇలా విధానం కాదు. మీరే కాదు, ఆ పిల్ల వాళ్ళ బాబు ఎవరు ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు. నువ్వు పదరా. నీకేంటి సార్, తాపీ ధర్మారావులో హ్యాపీగా ఉన్నారు, నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదని చచ్చిపోతున్నావు. నీకేం సార్ చెప్పాలన్నా? మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చి మాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి సార్. ఏం కంగారు పడకండి, ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉందండి? ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలి వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏ ఊహించేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మా హోల్సేల్ గా అదురుతున్నాయి. బావగారు సంబంధి బుచ్చయ్య బావు గారు వణకం వణకం. అంతా కట్టకట్టుకుని వచ్చారు, ఊరెళ్ళిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పండి రెండు కొడుకుల్ని ఒరు కోడల్ని పాతి అప్పురం పోలాం. అబ్బా, సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా, పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీనూ లేదు తమ్ముడు గారు, ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందంతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? సీకిరిమా కళ్యాణం పనిట ఎల్లారికో రొంబ సంతోషమా ఇరుకో. మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తారని పిలిపిస్తే మీరు పెళ్లి కొప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడమేమిట్రా? పిచ్చి కాకపోతే పారు సంబంధి, మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉండారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతాం అంటున్నారు. ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం, కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవటంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఏంటి పెళ్లి జరిగితే రాలంట? అంతేగా, ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. ఏ మీరెవరా ఒప్పుకోవడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను గాక చెయ్యను. నువ్వేంటే చేసేది, మేమే చేసుకుంటాం. పంతులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వంకు, అలగువేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగనుకు, శ్రీశ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై మూడు పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో గుర్తుపెట్టి చూపిస్తాను. మంటన్న దగ్గుద్ది. ఇడియట్స్.
ఏం చేయమంటారండి, మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు, ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజేడి, బాలరాజేడి అడుగు. పగులుతోంది మొగలిపద. ఏం చెప్పమంటారండి, 3 రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖ నా చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం కాదు. కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయి. వెళ్ళు బాయ్. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్ళదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్నా ఈ బుచ్చేగాడు వాళ్ళని వాళ్ళని చేయలేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీలు? మేము లేనప్పుడు ఆ బాలరాజు గడు తోక జాడిస్తే తోక కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖే సొంత చెల్లెని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి గెటప్ వేయాలో నేను తించేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముఖరాజు లేడు, ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి? మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా, ఇవన్నీ సీక్రెట్స్, నీకు చెప్పకూడదు. ప్రణామములు కృష్ణ. ఓహో, ఈ జన్మలో నేను కృష్ణుని అన్నమాట. నువ్వు నారదు కదా, ఏమన్నా చెప్పు. కృష్ణ, నీతో వచ్చిన మాట. నువ్వేం చెప్పక్కలేదు, నాకు మొత్తం అర్థమైపోయింది. ఈ జన్మలో నేను కృష్ణుని కదా. మహానుభావ, నీ లీలలే లీలలు, నిన్ను చూసిన ప్రజల ఏలలే ఏలలు. సోదరా కృష్ణ. ఏడవడా కృష్ణ? అపచారు బలరాముడు. బలరాముడా? ఎంత వీక్గా ఉన్నాడండి, సుగర్ తగిలిందా? బాడీలో బలం లేక పేర్లు అయినా ఉంటే బాగుంటుందని బలరాముడు అని పేరు పెట్టుకున్నాడు. కృష్ణయ్య, నీ అష్టభార్యలు 16,000 మంది గోపికలు రేపల్లె వెళ్ళినారయ్యా. ఏం రేపల్లె అంటే తెనాల పక్కన ఉంది అదేనా? ఆ రేపల్లె వేరు, ఈ రేపల్లె వేరు కృష్ణ. మాధవ, ఆమె రుక్మిణి కాదు, మన చెల్లెలు సుభద్ర. ఈ జన్మలో కూడా చెల్లెలు మారలేదా? ఇదిగా, ఈ జన్మే కాదు, ఎన్ని జన్మలైనా చెల్లి చెల్లే, ఈ చెల్లి నీ చెల్లే. ఇంకెందుకు ఈ జన్మ? చిన్ని కృష్ణ, కడుపార ఈ వెన్న తిని కదలకుండా పడుకో అన్నా. అంతేలే, ఎంతకంటే ఏం చేయగలం? ఆది దేవుడు అయిన నీలో ఇప్పటికీ హాస్యం పోలేదయ్యా. అది కూడా జన్మ జన్మలో కంటిన్యూ అయిపోతుంది మీలాగా. నిన్ను రకరకాల గెటప్పుల్లో చూసి మేము మురిసిపోతున్నాం కృష్ణయ్య. నేను అలసిపోతున్నాను, ప్లీజ్ నన్ను ఇంక అనిపించకుండా. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు కృష్ణయ్య, నీకు నేను 3 విషయాలు చెప్తాను. 1, ఈమె నీ చెల్లి. 2, ఈమె నీ చెల్లి. 3, ఈమె నా చెల్లి. 4, ఈ నిజం ఎప్పటికీ మారదు. ఓకే, ఒప్పుకుంటున్నాను. ఈమె నా జన్మ జన్మల సోదరి. అయితే పడుకుని నిద్ర. మీరు నిష్క్రమిస్తే నేను విశ్రమిస్తాను. బలరామ్, ఉండైతే బాయ్ కృష్ణన్న. బాయ్, హ్యాపీ మ్యారీ లైఫ్. థ్యాంక్ యూ. స్టాప్. నువ్వు ఇక్కడ ఉన్నావు ఏమిటి? ఎస్, ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు మీరు లేటుగా వచ్చారంటే. శుభకార్యం ఏమిటి? కార్యం. కార్యం ఏమిటి? కార్యం అంటే కూడా తెలియదా? శోభనం, ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? ఎవరికి? అమ్మాయికి, అల్లుళ్ళకి. వాంగ సంబంధి, వాంగ. ఇనికి నల్ల నాడు, ఇంత వారం నల్లది, ఇంత ముహూర్తం నల్లది, ఇనికి నడక బావుకారం నల్లదా? ఎంగళికి రొంబ సంతోషమా. ఆపండి మీ అరవగోళ. ఇందులో తప్పే ఉంది బావు గారు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, వాలీబాల్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ ఉండాలి కదా, నాటకానికి రిహార్సల్ చేయాలి కదా, అలాగే సంసారానికి కూడా ప్రాక్టీసో రిహార్సల్సో ఉంటే మంచిది. అవునన్నయ్య గారు, ప్రాక్టీస్ ఉంటేనే మంచిది అనిపిస్తోంది. మీ అందరికి పిచ్చెక్కింది. అప్పారావు, పాపారావు. సార్. అమ్మాయి ఎదురా, ఎప్పటిదాకా మీరు వచ్చి ఆశీర్వదిస్తారని ఎదురు చూసి ఇప్పుడే లోపలికి వెళ్ళి తలపేస్తున్నారు. తలపేస్తే మీ ఇద్దరు చూస్తే ఎందుకు కోరుకున్నారు? మేము ఎందుకు కోరుకుంటాం సార్, బయట గడి చేసాం. చెప్పు, తెగుతుంది. సార్, సార్, ఎక్కడికి సార్? ఈ శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మాకు చూడాలనే ఉంది సార్, అందరం కలిసి చూద్దాం పదండి. అందరం కలిసి చూడడానికి అదేమైనా కుటుంబ కథా చిత్రమా? శోభనం చూడడానికి వీల్లేదు. రామ రామా.
ఆడటం ఆడేద్దాం శుభ్రంగా. ఉప్పొచ్చి ఊగించనా, ఊబంటే మోగించనా, నమోస్తు నారాయణ శ్రీరామచంద్ర సిక్కె గోవింద, ముద్దుల్లో ముంచేస్త సామిరంగా, కృష్ణ ముకుంద కొంగ జరింద, కొలాటం ఆడేటం సుబ్బరంగా. బాకుంటావే ఆ చందన పట్టు చీరను కట్టు, కళ్ళకు కొంచెం కాటుగా పెట్టు, మెరిసిన అందమిల తొందరగా తీసుకొచ్చాలి, సరే సరే వన్నెల జింగ వెళ్ళకు ఇంకా దూరం దూరంగా, గంధమిల ఉన్నదిగా చూడు బళ్ళారి, చెర చెర చక్కెర బిళ్ళ తొక్కుడు బిళ్ళ పక్కకు రమల్లా. గోవింద ముద్దుల్లో ముంచేస్త సామిరంగా, కృష్ణ ముకుంద కొంగ జారింద, కోలాటం ఆడేద్దాం శుభ్రంగా. రేపల్లిలో కృష్ణుడువా, రేణిగుంట కృష్ణుడువా, భారతంలో కృష్ణుడిని కావాలంటే మన అప్పారావు పాపారావు అని అడగనాలి, ప్రతి జన్మ నన్ను ఫాలో అవుతున్నారు తెలుసా. ఓహో, నీ అవతారాల వెనకాల వాళ్ళ అవతారాలు కూడా ఉన్నాయన్నమాట. నిజం చెప్పకపోతే నిజంగానే చేస్తావు, చెప్పు. సార్, ఆ ఇద్దరు కృష్ణులు మీ ఆస్తిలో వాటా ఇస్తా ఉంటే నాటకం ఆడేవు సార్. బాలరాజు, నేను నిర్ణయించిన ముహూర్తానికే నీ పెళ్లి శశిరేఖతో రామాలయంలో జరుగుతుంది. నిజంగా జరుగుద్ది అంటారా? జరిగి తీరుతుంది. చంద్రమతి రండి స్వామి, రండి రండి రండి, భలే సమయానికి వచ్చారు. చిచి, లేబర్ బుద్ధులు పోనించుకున్నావు కాదు, మీరు పచ్చడి మెదుకులు తినే పైకి వచ్చారు, కానివ్వండి.
ఎలా ఉంది? మండుతోంది. అంటే పెట్టిన కారం సరిపోయిందన్నమాట? కొంచెం ఎక్కువైంది. ఉప్పు కారం లాంటి ఆ మురుగన్గాడు విశ్వంగాడు దొరికారు కదా అని రెచ్చిపోకు. ఆ దోర మామిడికాయ లాంటి నీ కూతురు కూడా దొరికింది. కొంచెం నువ్వుల నూనె పోసి కలిపితే నా సామి రంగ ఊరు ఊరంతా గుబాలిస్తుంది నీ కీర్తి. అంత అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయించమన్నారు. 100 మందిని చంపేనా సరే నా కూతురు పెళ్లి చేస్తా. వస్తే అయిపోతా. సమంత్ గారు, బావగారు పిలిచారా మావయ్య? మీ అందరికీ ఓ శుభవార్త. రేపు సోమవారం ఉదయం 6:15 నా కూతురు శశిరేఖని విశ్వ మురుగాలకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. నిజమే, నా కూతురు, మీరు, మీ అమ్మ, బాబులు ఇంతమంది మోజుబడుతున్నారు కాబట్టి నేను ఈ పెళ్లి జరిపించడానికే నిర్ణయించుకున్నాను. పెళ్లి ఏర్పాట్లు కానివ్వండి. ఎంత అందంగా ఏమిటోనమ్మా, నిన్ను చూస్తుంటే 2 బైపాస్ సర్జరీలు ఒకేసారి జరుగుతున్నంత బాధగా ఉంది. నా గురించి ఎవ్వరు బాధపడదు డాడీ. అంటే నువ్వు 2 తాళిబుట్లు మనస్ఫూర్తిగా ఘటించుకుంటున్నావా? ఈ కాలంలో ఆడపిల్లకి ఒక పెళ్లి జరగడమే కష్టం. 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిగితే ఏ ఆడపిల్ల సంతోషించారు డాడీ? ఈ మాట కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుంటూ చెప్పమ్మా. ఓకే డాడీ, దేవుడు సాక్షిగా చెప్తున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టమే. ఇదే మాట గట్టిగా ఊపిరి పీలుస్తూ చెప్పు. దేవుడు సాక్షిగా. పర్వాలేదు, స్ప్రేలో కల్తీ లేదు, ఇంకా అల్లుళ్ళకి పెళ్లి చేయాలి. రామాలయంలో బాలరాజు ఉన్నాడు, అమ్మాయిని తీసుకెళ్ళి మీరు దగ్గరుండి వాడితో పెళ్లి జరిపించండి. బుచ్చయ్య అన్యాయంలో ఆక్రమిట్టెక్కేశాడు. ఏం చేశాడు? శశిరేఖను కిడ్నాప్ చేసి రౌడీని పెట్టి బాలరాజుకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడు. బుచ్చయ్య మాటలతో చెప్తే వినే రకం కాదన్నమాట. అర్జెంటుగా పెళ్లికి వెళ్తుంటాను. పోరా, తీసుకెళ్ళారట. అర్జెంటుగా పెళ్లికి వెళ్ళాలా? శశి, 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 మ్యారేజ్ అరేంజ్మెంట్స్ ரொம்ப ప్రమాదమై ఇరికి. కళ్యాణ ఘడియలో ఏ పెళ్లి కొడుకు కాళ్ళు ముందస్తుగా కడుగుతారు? కాళ్ళు నీళ్లు ఉంటే ఏ పెళ్లి కొడుకు అయినా కడిగేస్తాను. బావగారు బాగా సరసమాడతారు. అబ్బా, సరసాల తర్వాత అన్ని రెండే తయారు చేయాలి, త్వరగా రండి. రావయ్యా.
ఏం చెప్తా చేస్తాం, డబ్బులు తీసుకున్నాం కాబట్టి పని చేసావనా? డబ్బులు తీసుకున్నా పర్లేదురా, కానీ మంచి చెడు ఆలోచించి చేయాలి. మనిషికి మానవత్వం ఉండాలిరా. అపారావు పాపారావు. ఎస్ సార్. శశిరేఖని పెళ్లి చేసుకోవడానికి బాలరాజు రామాలయంలో వెయిట్ చేస్తున్నాడు. వాడి కళ్ళు కప్పి ఎలాగైనా వాడి పెళ్లి కోటలక్ష్మితో జరిపించాలి. ఆ విషయం మాకు వదిలేయండి. కనికట్టుతో పట్టు పట్టి ఎలాగైనా వాడి చేతి పిల్ల మెళ్ళ తాళి కట్టేస్తాం. మాకు వీళ్ళ సపోర్ట్ కావాలి. వీళ్ళ సపోర్ట్ ఈ పెళ్లి జరగాలని ఎంత సంబరంగా ఉందో. ఈ పెళ్లి సక్సెస్ అయితే మా అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలు ఇచ్చి పెళ్లి చేయాలనుంది. నాకు అలాగే ఉంది. అవునా? నీకు అమ్మాయి ఉందా? లేదు, నేనే చేసుకుంటాను ఇద్దరిని. అచ్చం ఈ గటపులో పెళ్లి కొడుకులా ఉన్నావు బాస్. ఏడు సేవలే, ఈ గటప్ అయితే ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు. నా పెళ్లికి రౌడీలు తప్ప పెద్ద మనుషులు ఎవరు రారా? మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్. అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు, మాకు తెలియకూడదు సార్. ఓహో, అక్కడే సరే లాకు. ఇంతకీ పెళ్లి కూతురు బయలుదేరిందా? అంది వే సార్, పదని పెళ్లి చేసుకుందాం. మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడు రాజుగాడికి ఈ కోటి లక్ష్మికి పెళ్లి చేయించాలి. మీరు జగ్గారావు దుర్గారావు? వన్స్ అపాన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులరో, ప్రజెంట్ డేస్ లో మేమిద్దరం అంత పాపులర్. దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాం. అయితే ఓకే శశి. కోటిలక్ష్మి దీన్ని తీసుకొచ్చారండి? కోటిలక్ష్మి జ్యోతిలక్ష్మి కాదు, ఈ అమ్మాయి శశిరేఖ. అలా శశిరేఖకే హిందీ హీరోయిన్ రాకే తేడా తీరు లగానగాళ్ళగా అంతరణా? నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి. నీ కళ్ళతో కాదు, మా కళ్ళతో చూడు. ఎలా నీ నేత్రదాన్ని ఎవడకు కావాలా? మా కళ్ళు మాకున్నాయి, ఈ పిల్ల డెఫినెట్ గా. శశిరేఖే, మరేంటి అనుకున్నావు? రౌడీల మాట నమ్మకు ఎలాగా? సారీ బెదరా, అనవసరంగా మీ కిరాయి గుండెలను హెచ్ చేశాను. శశి మళ్ళీ కోటిలక్ష్మి వచ్చిందండి. చూడదాయ్ బాబు. అజ్జి బాబోయ్, టీవీలో ఛానల్ కూడా ఇంత ఫాస్ట్ గా చేంజ్ అవ్వు. శశిరేఖ నిజం చెప్పు, నువ్వు కోటిలక్ష్మి కాదు కదా? బాలరాజు, నీ మీద మోసపడి మనసు మార్చుకుని వస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నా. మళ్ళీ ఛానల్ సేంజ్ అయ్యి లోపే నీ మెల్లో తాలికెట్టకంత. అయ్యా పెళ్లి కొడుకులు రావాలి. నేను చూస్తే కన్ఫ్యూజ్ అవుతున్నానండి. ఒకసారి పక్క చూసి అక్కడ శశిరేఖ ఉందో కోటిలక్ష్మి ఉందో చెప్పరా. అవును బాబు, నిజంగా శశిరేఖే. మామయ్య, బాలాజు పెళ్ళి ఎంతవరకు వచ్చింది? పెళ్లి పీటల దాకా వచ్చేసింది. మామయ్య, అక్కడ కోటిలక్ష్మి ఉందా? కోటిలక్ష్మి ఇప్పుడు ఎందుకయ్యా? అయినా ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది, ఎలావనా? అక్కర్లేదు, అక్కడ కోటిలక్ష్మి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే. మామయ్య తాళి కట్టేసి టైం అయింది, కట్టేసాక ఫోన్ చేస్తానే. సరే. కోటిలక్ష్మి పెళ్ళి అయిందా? అబ్బాయి అది కాదు బాబు గారు, మా వాడి పెళ్లి ఎంతవరకు వచ్చిందా అని అడగబోయి. ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది. లక్ష్మి క్షీర సముద్ర రాజత్రయం శ్రీరంగధామి స్వరిం దాసి భూత సమస్త దేవ వనితంలో. ఫినిషింగ్ అలాగే. అయితే ఈ తాళి బొట్టు పట్టుకోను ఆయన. పంతులు గారు త్వరగా పెళ్లి కూతురు పిలిపించండి. శశిరేఖ కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఎవడో దొంగ వెధవ కిడ్నాప్ చేసి ఉంటాయా? మీ అమ్మాయిని కిడ్నాప్ చేసే శత్రువులు ఎవరన్నా ఉన్నారా? మీరేరా? మేమా? మాయాబజార్ పార్ట్ టూనా? మీ కూతురు ఎక్కడ దాచారో చెప్పండి. ఆ విషయం అడగాల్సింది నేను రా. మర్యాదగా మా అమ్మాయిని ఏం చేశారో చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేసి మీ అంతా తేలుస్తా. మీకెందుకు అంత శ్రమ? ఆల్రెడీ పోలీసులకు ఫోన్ చేసామా? అది కాదు, చూడు రండేశ గారు, మా కాబోయే భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏమిటి కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో వీడికి తెలుసు. నాకు తెలుసు, వీడికి తెలుసు, బుచ్చయ్యకే తెలుసు. సార్ వీళ్ళ మాటలు నమ్మకండి సార్. ఉద్యోగాల కోసం మా బావగారు బ్రెయిన్ వాష్ చేశారు సార్. డబ్బుల కోసం మా బావగారు కూతురు బ్రెయిన్ వాష్ చేశారు సార్. ఇప్పుడు మీరు ఇంతలా ఉన్నా సరే మీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు సార్. వాషింగ్ వాషింగ్ అంటున్నావు? పెళ్లి కొడుకులు ఇంతకు ముందు ఏమన్నా గుడ్డలు ఉతుక్కునే వాళ్ళ? పోలీస్ ఆఫీసర్ అండి, జోక్లేండి సార్. సరే, కిడ్నాప్ చేపించుకున్నప్పుడు ఆ పెళ్లి కూతురు ఏ గదిలో ఉంది? అదిగో ఆ లెఫ్ట్ సైడ్ బాత్రూమ్ పక్కన ఉన్న రూమ్ లో. అరే పెళ్లి కూతురు ఇక్కడే ఉంది. నమస్కారం. వాట్స్ ఆర్ ఎనీ ప్రాబ్లం? ఇంత కోఆపరేటివ్ పెళ్లి కూతురువి, ప్రాబ్లం ఏముంటది? నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి. అలాగే అలాగే తప్పకుండా ఇస్తాను. శేఖర్ ఏమైనా క్లూ దొరికిందా? క్లూ ఏమిటి నాయన? పెద్ద స్క్రూయే దొరికింది. అవును గాని పెళ్లి కూతురు ఏమిటి మరి ముదరగా ఉంది? ఇల్లే సార్, రొంబ యంగ్ లేడీ. ఆ యంగ్ లేడీ అమెరికా యుద్ధ విమానం లాగా ఉంది.
అందుకే ఇద్దరిని గుద్దడానికి సిద్ధంగా ఉంది. అంటే పెళ్లి కూతురు లోపలే ఉందా? ఉంది, కానీ తల్లి వయసులో కూతురై పెళ్లి కూతురు గెటప్లో ఉంది. కాకపోతే మంచి కలుపుగోలు మనిషిలా ఉంది, నన్ను చూసి కన్ను కొట్టింది. కన్ను కొట్టిందా? అయితే నా క్యాండిడేట్. నీ క్యాండిడేటా? అవును సార్, చిన్నప్పుడే కలిసినట్టయితే బాల్య వివాహం చేసుకుని ఉండేవాడిని, ఇప్పుడు వృద్ధ వివాహం చేసుకోవడానికనే. వాట్ ఈస్ దిస్? ఇద్దరు కృష్ణలో పెళ్లి ఇంకా కాలేదా? కాలేదు, రాత కనపడలేదని అందరూ ఫ్లూట్ ఉచ్చుకు తిరుగుతున్నారు. అయ్యా, ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే ఉంది, మీరు పెళ్లి కూతురు తీసుకొస్తారా, నన్ను వేరే పెళ్లికి వెళ్ళిపోమంటారా? ఎందుకు సార్ అంత టెన్షన్? పెళ్లి చేయాలి అంతే కదా, మేమిద్దరం రెడీగా ఉన్నాం. ఐ యామ్ ఆల్రెడీ రెడీ. వెళ్దాం పద. అందరూ క్షమించండి, జరిగిన అంతరాయానికి ఆలస్యానికి నేను చాలా చింతిస్తున్నాను. పర్వాలేదు, ముహూర్తానికి టైం అయింది, పద. నా పరువుతో ఆడుకున్నామంటే కన్న కూతురు అన్న విషయం కూడా మర్చిపోతాను. ఆడవాళ్ళు మోసం చేయటమేనా మీ పరువు? కన్న తండ్రిగా మీరు పెళ్లి ఒప్పుకోకపోయినా నన్ను దీవించడానికి మా అమ్మ సిద్ధంగా ఉంది. అమ్మ? ఎవరమ్మా మీ అమ్మ? ఇదిగో ఈవిడ మా అమ్మ. ఈవిడ మీ అమ్మ? నా చెవులు వినపట్టం లేదు, మళ్ళీ చెప్పమ్మా. చంద్రమతి మా అమ్మ. ప్రాణం తీస్తాను. ఎక్కడి నుంచి వచ్చిందా నీకు అమ్మ? ఎక్కడో ఎంగిలాకులా కొట్టుకొచ్చిందాన్ని అమ్మ అనడానికి నీకు సిగ్గులేదు? ఇదిగో నోరు జాగ్రత్త, అరిటాకులాగా పచ్చగా బతికేదాన్ని ఇంగిలి చేసింది ఎవరు, గాలికి వదిలేసింది ఎవరు? చంద్రమతి, నువ్వు గతాన్ని మర్చిపో, నువ్వు అంగీకరిస్తే నీ చెయ్యి పట్టుకుని 4 అడుగులు ముందు. కాళ్ళు విరగొడితే చెయ్యి కాదు కర్ర పట్టుకుంటావు. అయ్యా, ఏదో ఒక పెళ్లి జరిపించండి, లేదంటే నేను వెళ్ళి వేరే పెళ్లి చూసుకుంటాను. ఉన్నాయా ఎస్ఐ గారు, చూశారుగా ఈ డ్రామా, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి పారేయండి. ఎక్స్క్యూజ్ మీ, పోలీసులే కాదు వాళ్ళ బాబులు వచ్చినా సరే మమ్మల్ని అరెస్ట్ చేయలేరు. అరెస్ట్ చేయాల్సిన కర్మ మాకేమిటయ్యా? మాకేం పని లేక ఎక్కడికి వచ్చావు అనుకున్నావా? ఇద్దరు కాకపోతే 4 కట్టుకుని తాళి, సరిపోకపోతే చెప్పండి, నేను పంపిస్తాను ఒక బెటాలియన్. చూడండి, మీరు నిజంగా ధర్మం వైపు నిలబడితే ఈ పెళ్లికి అడ్డొచ్చే వాళ్ళని బయటకు నెట్టండి. నువ్వు కన్ను కొట్టడిగితే కాదనేవాడేవిడమ్మా, పిల్ల తల్లివి, రూల్స్ ప్రకారం నీకు ఇష్టమైతే ఈ పెళ్లి చేయొచ్చు. అది నా బిడ్డకు తల్లి కాదు అంటున్నా. నేను తాళి కట్టాను అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా? నిలువత్తు సాక్షి ఉంది బుజయ్య గారు, చూడండి. నాన్నా, నేను అమెరికా నుంచి వచ్చాక ఒకరోజు. మేఘనా వెళదామా? ఎవరండి మీరు? ఎవరా? నేనా? అమ్మని పట్టుకుని ఏంటి ఆ మాటలు? అమ్మ ఎవరికమ్మ? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అమ్మా వెళ్దామా? మీ నాన్నగారి పేరే బుజయ్య? అవును, మీకెలా తెలుసు? ఆ రోజే తెలిసింది, కూటికి లేని పుచ్చయ్య కోటీశ్వరుడై మొదటి భార్యని మర్చిపోయాడని. జరిగిందంతా మాకు శశిరేఖ చెప్పింది. ఎలాగైనా నీ బెండి తీయాలని ఆ రోజే నిర్ణయించుకున్నాం. అందరం కలిసి మిమ్మల్ని మార్చడానికే ఈ డ్రామా ఆడాం. ఇప్పటికైనా ఈవిని మీ భార్యగా ఒప్పుకోండి. నాన్న, నేను ఈ నాటకం ఆడింది మిమ్మల్ని మార్చడానికే తప్ప బాధ పెట్టడానికి కాదు. బుచ్చయ్య మామయ్య, ఇద్దరిని పెళ్లి చేసుకోవడమే తప్పు, మొదటి భార్యని మోసం చేయడం మరీ తప్పు. ఇలా శిశుపాలులా తప్పులు చేసుకుంటూ పోతే చివరిగా నీ పని రక్త కన్నీరే. సంబంధి, ఎక్కువసేపు విసిగించకండి, మారిపోంగో. నేను మారి చాలాసేపు అయింది. చంద్రమతి, ఇది అల్లుళ్ళు, వేట్లెక్కండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి. భజంత్రిలు వాయించండి అయ్యా. మాంగళ్యం తంతురాదేనా మమ జీవన హేతునా, కంఠే బధ్నామి శుభగేతం జీవ శరదస్యతా, మాంగళ్య ధారణ ముహూర్తం సుముహూర్తోస్థు తదాస్థు. యశ్శక్తిం జగ సర్వం దృశ్యతే శూయతే పివ అంతః. నిగ్రహం నా పిల్ల రామాలయంలో గ్రాండ్ గా జరిగిపోయింది. శశిరేఖకి కోటి లక్ష్మికి తేడా తెలియకుండా తాళి కట్టావురా? మరి అదే, నువ్వు కనిపించే మళ్ళీ నన్ను కనిపించేయకు, అలా చూస్తా ఉండు శశిరేఖలో మారిపోద్ది.
ఇదిగో కావాలంటే పేటల మీద చూడు, శశిరేఖ ఇద్దరు కింద కనబడుతుంది. వీడికి అసలు విషయం అమెరికాకి వెళ్ళినా అర్థం కాదు. నా అక్క అది నీకే అర్థం కావట్లేదు. ఒరే నువ్వు అలా ఫిక్స్ అయిపోరా. స్వామి అందరు పరీక్షలు బాగా రాయాలి, అందరికీ మార్కులు బాగా రావాలి. ఈ తెలుగోడికి మాత్రం గుండు సున్నా రావాలి. స్వామి నేను 2వ తరగతి పరీక్షలు రాశాను, నాకు 1st ర్యాంక్ వచ్చేలాగా చూడు. ఈ అరవణ్ణి మాత్రం పాస్ కానీకుండా చూడు. ఎంత చూస్తాను రా. ఏంట్రా నువ్వు చూసేది? ఇన్నాళ్ళు మీ బాబులు కొట్టుకున్నారు, మళ్ళీ వారసత్వంగా మీ ఇద్దరు గిల్లి కజ్జాలు మొదలు పెట్టారా? కలిసి ఉంటే కలదు సుఖం, కలదు బలం. మీ ఇద్దరు ఎప్పుడు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. షేక్ ఇచ్చుకోండి. రే మురుగా నువ్వు ఆండవా, ఎలాగైనా సరే నా కొడుకే 1st క్లాస్లో పాస్ అవ్వాలి. స్వామి వాడేదో అడుగుతున్నాడు, అది అస్సలు జరగకూడదు. నా కొడుకే 1st క్లాస్లో పాస్ అవ్వాలి.